మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. ఇంట్లో ఇద్దరు కొడుకులుంటే రామలక్ష్మణుల్లో ఉండాలని ప్రతి తల్లి ఆశపడుతుంది. ఈ తల్లి ఆశ కూడా అదే. వీళ్ళ పేర్లు కూడా అయ్యాయి. వీడు రామ్, గుడ్ బాయ్కి గ్యారంటీ కార్డులు అంటాడు. స్కూల్లో అందరూ ఈయనే ఫాలో అవుతుంటారు. మీ తమ్ముడు వాళ్ళ అడ్డగారితో మాట్లాడుతున్నారా? అయితే వాళ్ళ అడ్డగారు మా క్లాస్ లో దొంగతనం చేశారా? 2 days ఆడితో ఎవరు మాట్లాడతాని టీచర్ పనిష్మెంట్ ఇచ్చింది. అయినా మీ తమ్ముడు మాట్లాడుతున్నాడు. నువ్వు వచ్చి చెప్తే వింటాడ్రా. మాట్లాడుతున్నాను కదా లక్ష్మణ్. నిన్నేరా లక్ష్మణ్. కాల్ మీ లక్కీ, జస్ట్ లక్కీ. ఈడే లక్ష్మణ్ కానీ పేరు ట్రెండ్ అయ్యలేదని లక్కీ అని పెట్టుకున్నాడు. వీడు బద్మాస్ కి బ్రాండ్ అంబాసిడర్లు అంటాడు. వాడితో మాట్లాడతాను టీచర్ పనిష్మెంట్ ఇస్తే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? వీడు నా ఫ్రెండ్, నేను మాట్లాడతాను. ఇప్పుడు నేను చెప్తున్నాను వాడితో మాట్లాడద్దు. నువ్వు చెప్తాను అస్సలు విన్ను. అన్నయ్య మాటకి ఎదురు చెప్తావరా? వాడిని చూసి నేర్చుకోరా. పైగా చెత్త ఏదోలతో ఫ్రెండ్షిప్. వాడు నా ఫ్రెండ్, వాడితో మాట్లాడితే తప్పేంటి? నాకు కూడా ఎదురు సమాధానం చెప్తాను అనమాట. నిన్ను ఇంకా కొట్టలేదు కదా నీ అమ్మకి మాట. రామ్ హ్యాపీ, వాడి ఈగో సాటిస్ఫై అయింది. లక్కీ అన్హ్యాపీ, వీడి ఈగో రేజ్ అయింది. రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మీకు తెలిసింది రాయండి. రామ్ చదువులో ఫస్ట్, లక్కీ అన్నిటిలోని ఫస్ట్ అని అనుకుంటాడు. అందరూ 5 పేజీలు రాస్తే లక్కీ 50 పేజీలు రాశాడు. అయినా ఆడితే తప్పన్నారు. నిన్ను వై ఎందుకు కొట్టుకుంటున్నావో చెప్పి కొట్టుకున్నా. నీలాంటి యదవని కన్నందుకు. స్కూల్లో వాళ్ళు ఏం రాయమన్నారు, నువ్వేం రాసి చచ్చావు? ఠాగూర్ గురించి రాయమంటే రాశాను. వాళ్ళు రాయమన్నది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి, అంతేగాని చిరంజీవి ఠాగూర్ గురించి కాదు. నాకు తెలిసిన ఠాగూర్ మెగాస్టారే. వీణి కాదే, నిన్ననాలి. దేవుడా, నేనేం చేసినా రాంగ్ అంటారు, వాడు ఏం చేసినా రైట్ అంటారు అని లక్కీ గడి ఫీలింగ్. వీడికి ఎదురయ్యే సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. రామ్ రింగ్లో ఫైట్ చేస్తే లక్కీ రింగ్ రోడ్డు మీద ఫైట్ చేశాడు. రామ్ కప్పుతో ఇంటికి వస్తే లక్కీ దెబ్బలతో వచ్చాడు. ఆ అవతారం ఏంట్రా? ఎక్కడ ఎగురుస్తున్నావు? మొన్నే కదా నాన్న గొడ్డును బంధుడు బాధ. మళ్ళీ చేయనా? సండే రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఎందుకురా రోజు నాన్న చేత తన్నులు తింటావు? నువ్వు కూడా అన్నలాగా ఉండొచ్చుగా, అన్నలాగా చదవచ్చుగా. నీ పిచ్చి గాని ఒకేలా ఉంటే ఇక ఇద్దరు ఉండడం ఎందుకు? నాకు తెలుసులే, వాడికి 90 మార్కులు వచ్చి నాకు 89 వచ్చినా వాడికి ఎక్కువ వచ్చాయని నన్ను తిడతారు. అలా తప్పుగా ఆలోచించుతున్నానా? ఏదైనా సరే మీరిద్దరూ రామలక్ష్మణుల్లా ఉండాలి. పోమా, ఈ లక్కీ గాడు కరెక్ట్ గానే ఉన్నాడు, ఆ రామే కరెక్ట్ గా లేడు. వెళ్ళి చెప్పు, వీలైతే దశరథుడు కూడా చెప్పు రోజు నన్ను కొట్టద్దని. ఏం జరిగినా వీళ్ళిద్దరూ రామలక్ష్మణుల్లో కలిసి ఉండాలనేది వాళ్ళమ్మ ఫీలింగ్. రామ్ సిన్సియర్, బుక్స్లో ఏదుంటే అదే ఫాలో అవుతాడు. లక్కీ ఇంకా సిన్సియర్రో, అతనికి ఏమనిపిస్తే అదే చేస్తాడు. ఇంక వీళ్ళిద్దరికీ ఎలా సింక్ అవుద్ది? అందుకే వీళ్ళిద్దరికి ఎప్పుడూ పడదు. వీళ్ళతో పాటే వీళ్ళ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి. బుక్సే ప్రపంచం అనుకునే రాము, తను ఏమనుకుంటే అదే ప్రపంచం అనుకునే లక్కీ ఏమయ్యారో చూద్దాం. ఐ ప్రౌడ్లీ అనౌన్స్ మిస్టర్ రామ్ ఏసీపీ. Mr. Sameer, ACP. Are you happy, Ram? లేదురా, ఇంత ప్రెషర్లో కూడా నువ్వు శివారెడ్డి మీద ఫైట్ ఆపలేదు. వాడిని ఎప్పుడు లోపలేస్తాను, అప్పుడే నేను హ్యాపీ. ఎస్ రామ్, ఎన్ని ప్రెషర్స్ ఉన్నా మళ్ళాంటి వాళ్ళు వెనక్కి వెళ్ళకూడదు. శివారెడ్డి లాంటి వాడు రాజకీయాల్లోకి రాకూడదు. సరైన టైం కోసం చూస్తుంది, మొత్తం బయట పెడతాం. గుడ్ లక్. ఈడొద్దంటే మనం వదిలేస్తావా? ఎలా పట్టి అలా ఆడలేదండి, బస్సే తీసుకెళ్తుంది. ఏంట్రా అలా ఇసిరేసావు? లేకపోతే నా తమ్ముడు చెడిపోతుంటే చూస్తూ ఊరుకోలా? నాకు ఇక్కడ తమ్ముడు అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నా అలా ఉండాలి. అప్పుడు కానీ పనికి రాకుండా పోడు. అనవసరం ఎమోషనల్ అప్సెట్ అయిపోయాడు. బాబాయ్ ఓ రూపాయలు ఖాతాలో రాసుకో, అమెరికాకి వెళ్ళి చెత్తగా కవరేస్తారు. బాబాయ్ మీ పెద్ద అబ్బాయి అండి, చాలా రెస్పాన్సిబుల్ గా ఉన్నాడు. నీకు అలా అనిపించిందా? నా కర్మ. అదేంటండి, వాడు ఒక్కసారి మా హోటల్కి వచ్చాడు, దోచాయ్ సరే, నెక్స్ట్ డే మళ్ళీ వచ్చాడు, నాలుగు టీ. ఇక్కడ టీ అమృతం రా. ముందు రోజు వచ్చిన కస్టమరే కదా అని మాట కలిపాను, అంతే వాడు మాలో కలిసిపోయాడు. అంత పవర్ఫుల్ మాట ఏంటండి? వాడు చూడు, బాగున్నావా బాబు? ఏమన్నారు? బాగున్నావా బాబు అన్నాను. ఏమైంది బాబు? మా అమ్మ నాన్న కూడా నన్ను ఎప్పుడు బాగుపడవరా అన్నారు, కానీ బాగున్నావా అని ఎప్పుడు అడగలేదు. అన్నట్టు మీరు నా బాగోతుల గురించి అడిగారంటే మీరు నాకు బాబాయ్, దేవుడిచ్చిన బాబాయ్, బాబాయ్ నాకు దేవుడిచ్చింది, నాకు దేవుడిచ్చిన తమ్ముడు. ఈ హోటల్ నాకు దేవాలయం, మీరందరూ నాకు బాగా కనెక్ట్ అయిపోయారు. మీరే నా కొత్త బంగారు లోకం. అది చూసి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాడు, సెంటిమెంటల్ ఫీలో అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది, నన్ను నా ఫ్యామిలీని ఓన్ చేసుకుని నాకేస్తున్నాడు అని. వాడికి ఆకలేస్తే అదిగో వాడు చూడు, నా కాకా హోటల్ భోజన హోటల్ అయిపోద్ది. వాడు ఫ్రెండ్స్తో మందు కొట్టాలంటే బారుగా మారిపోద్ది. వాడికి డబ్బు అవసరం వస్తే బ్యాంకుగా మారిపోద్ది. తెలియకుండానే ముగ్గురున్న మా కుటుంబం నలుగురైపోయాం. అప్పటి నుంచి ప్రేమతో నన్ను చంపేస్తున్నాడు. వాడికి ఎవరు కనెక్ట్ అయినా ఇలాగే కన్ఫ్యూజ్ అయిపోతారు. వాడి గురించి క్లారిటీగా చెప్పాలంటే వాడిని క్రియేట్ చేసిన వాడే చెప్పాలి. But లాజిక్ లెన్ బోర్డు టెక్ దీని పీకండి రా పీక అన్నగాడు రావుడా ఏయ్ ఏయ్ నమస్తే సార్ పడిపోతుంటే పట్టుకున్నా సార్ మీ తమ్ముడు ఫ్రెండ్ సార్ అమ్మోయ్ కాఫీ కాఫీ పెట్టవే అమ్మా టీ తెస్తున్నారా ఎద్దవా కావాలనే రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తున్న శివారెడ్డి. ఇది రంగప్రవేశం కాదు, దొంగ ప్రవేశం. రౌడీలు రాజకీయాల్లోకి పోలీసులే చేస్తున్నారు. 500 లంచం తీసుకుంటూ దొరికేసిన కానిస్టేబుల్ చీప్, వెరీ చీప్. దొంగతో కుప్పక్కైనా మగమా ఇక్కడ పేపర్ తీసే మనకు అస్సలు కరక్కట్లేదు. పొద్దున్న వేసి పేపర్ చూసే దొంగలు పోలీసులు మన గురించి రాయరా? దేవుడా, ఇంట్లో ఖాళీగా కూర్చొని రిమోట్ కంట్రోల్ బట్టనని నొక్కొచ్చు, కానీ ఈ పోలీసు ఉద్యోగం చేయకూడదు బాబాయ్. అందరూ కొడితే మనం ఏం చేయగలం? అతను చెత్తగుడ్డు గుర్లేనోడు గన్నెత్తుకో. ఏంటిది? ఇచ్చానా మతి మరుపు. నాన్నకి జీడిపప్పు ఉప్మా ఇచ్చే. మా బాబుకి జీడిపప్పు ఉప్మా అంటే ఇష్టం, కానీ బాబు గారికి ఉప్మాలో ఉన్న జీడిపప్పు అంటే ఇష్టం. అమ్మ చెప్పినట్టు జీడిపప్పు ఉప్మా. నాన్నగారు జీడిపప్పు ఉప్మా, జీడిపప్పు కొలెస్ట్రాల్, ఇవి ఎగస్ట్రాల్ అక్కడ పెట్టు. నాన్నగారు ఏంట్రా నసా? నస కాదు, వీసా. ఎందుకు? అమెరికాకి వెళ్ళాలి నా ఆశ. అన్ని ప్రాసలు అవసరమా? పైసలైతే అవసరం కదన్నా, వీసా కోసం బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలంట. 2 సార్లు తని తగలేసరిగా డబ్బులు కావాలంటే మీ అన్నయ్యని అడుగు. అన్నయ్య అడుగు అడుక్కుదనొచ్చు. ఏంట్రా బూతులా? అయ్యో నాన్నగారు, నేను బూతులు మాట్లాడతాను. ఇదేంటి అంత సిగరెట్టు ఎంత అయిపోయింది ఇంతలోనే? నాన్నగారు చిన్నవాడిగా నాతో సలహా, ఏమనుకోరుగా? తగలడు. మీరు సిగరెట్లు తక్కువ తాగండి నాన్న, మీ ఆరోగ్యం పాడైపోతుంది. నువ్వు టోటల్ గా నా సిగరెట్ కాల్చడం వల్లే నీ ఆరోగ్యం బాగుపడుతుంది. పోలీసోడింట్లో ఉంటున్నాం జాగృత అబ్బో సిటీలో చాలా మంది క్రిమినల్స్ ఉన్నారు ఎల్లాల్ బట్కా తాగున్నారు కదా అని మా ఫ్రెండ్స్ ని కొట్టడం కాదు పని పట లేకుండా బేవర్స్గా తిని తిరగడం ఇంట్లో సేవలు చేయించుకోవడం కాదు రేయ్ దానికి పెట్టి పుట్టాలరా సిగ్గు లేదరా అందుకేగా నీతో మాట్లాడుతున్నా రేయ్ రేయ్ మళ్ళీ మొదలెట్టారా నీకన్నా టామ్ అండ్ జెర్రీ బెటర్ కాసేపన్నా కలిసి ఉంటాయి నువ్వు వెళ్ళు ఏంటే మళ్ళీ మొదలైందా గొడవ వీళ్ళిద్దరు ఎప్పుడు కలిసి ఉంటారు చిన్నప్పుడు ఎప్పుడో మొదలైన వీళ్ళ గొడవలు ఇప్పటికీ ఆగలేదు ఏదో సరదాగా అల్లరి చేస్తున్నారు లేవే అల్లరి అల్లరిగా ఉంటే పర్వాలేదండి అది ఎక్కడ పెరిగి పెద్దదవుతుందోనని నా భయం శివారెడ్డి 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 భూ కబ్జాల్లో 76 మర్డర్లు చేశారు ఎక్స్టోర్షన్ డ్రగ్ డీలింగ్ ఇలా చాలా తందాలు పొలిటీషియన్స్తో కలిసిపోయి కోట్ల రూపాయలు సంపాదించి బినామీ పేర్ల మీద భద్రంగా దాచుకున్నాం ఇప్పుడు నువ్వు పాలిటిక్స్లోకి వస్తున్నావు ఒక్కొక్క కేసుకి 100 సాక్ష్యాలు రెడీ చేశాను ఇక తప్పించుకోలేవు యూఆర్ ఫినిష్డ్ నీలాంటి చెత్త వెతల్ని జైల్లో పెట్టి అరగతీయాలరా ఏంట్రా ఈ డ్రెస్ పవర్ ఈ డ్రెస్ ఒంటి మీద పడగానే ఉడికిపోయాను బ్లడ్ బాయిల్ అయిపోతుంది రక్తం మరిగిపోతుంది ఇది ఒరిజినల్ యాసిటీస్గా నీ మైండ్లో నువ్వు ఏమనుకున్నావో అది నేను పర్ఫెక్ట్గా చెప్పాను కదా అంతా కరెక్ట్గానే చెప్పావరా కానీ ఒక్క లైన్లో చిన్న కరెక్షన్ నేను జీవితాంతం జైల్లో ఉంచటం కాదు బట్టలోడ తీసి నడి రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ స్టేషన్ తీసుకెళ్ళి పాయింట్ బ్లాంక్లో ఎన్కౌంటర్ చేస్తా అంత డ్రెస్ పవర్ అంత డ్రెస్ పవర్ నీ డ్రెస్ అలా మాట్లాడిస్తా కానీ ఈ డ్రెస్ పైన ఇంకో డ్రెస్ ఉంది ఆ డ్రెస్సులో ఉంది అసలు మత్తాలి శివారెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిబద్ధతతో కూడిన విశ్వాసాన్ని విధేయతని చూపుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా మంత్రి ఆ పైన ముఖ్యమంత్రి ఇదేరా నా గోల్ సలా దీని కోసం నేను 2 సంవత్సరాలు రౌడీసం వదిలి మంచి మనిషిగా ప్రజలకు సేవ చేస్తున్నా మంచి శివారెడ్డి క్లీన్ శివారెడ్డి అనుకోవాలని అందరూ నాకు సపోర్టే అయ్య మీదొట్టు అరే మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి చెయ్యకపోతే చేస్తావు నువ్వు నేను చచ్చిపోవచ్చురా కానీ డిపార్ట్మెంట్లో అడుగొడుక్కి నాలాంటి ఒక్కడుంటాడు డిపార్ట్మెంట్ మొత్తం నిన్ను నడి రోడ్డు మీద పరిగెత్తిచ్చే రోజు వస్తుంది అప్పుడు ఉంటది అసలు మజా సోలో ప్రజానాయకుడు శివారెడ్డి ఎవరిని చంపడు నేను కంప్లీట్గా మారిపోయాను నిన్ను చంపను నేను మా అయ్యకి మాటిచ్చాను నిన్ను చంపను నువ్వు చంపను చంపు సార్ నో సార్ ప్లీజ్ సార్ ఇక్కడే కదా ట్రైనింగ్ తీసుకున్నాను సార్ ప్లీజ్ దాన్ని ఉపయోగించే టైం వచ్చింది సార్ ప్లీజ్ ఒక్కడి కోసం మీరందరూ చావద్దు ఇలాంటి చెత్తలో చేతుల్లో పోవడం కంటే నీ చేతుల్లో పోవడం హ్యాపీ నా కోసం మీ అందరి ప్రాణాలు రిస్క్ లో పెట్టొద్దు షూట్ మీ రాజీవ్ షూట్ మీ 3 యూనిట్ ఐ సే షూట్ మీ రాజీవ్ ఇట్స్ అన్ ఆర్డర్ నేను పోయినా నా ప్రయత్నం వృధా పోదు షూట్ మీ రాజీవ్ ఇట్స్ అన్ ఆర్డర్ ఐ సే షూట్ మీ వన్ సర్వీస్ రివాల్వర్ని క్లీన్ చేస్తుంటే మిస్ఫైర్ అయిందని న్యూస్లో రావాలి పోలీస్ ట్రైనింగ్లో టాప్ ర్యాంకర్, డ్యూటీకి ఫస్ట్ ప్లేస్, ఫ్యామిలీకి లాస్ట్ ప్లేస్, షూటింగ్ హైరేంజ్లో టాపర్, చీమ చిట్టుకుమన్న అలర్ట్నెస్, అలాంటి వాడు సర్వీస్ రివాల్వర్ క్లీన్ చేస్తూ చనిపోయాడు. నా కొడుకు పోయినా వాడి ప్రయత్నం వృధాపోదు. ఆడపిల్ల అంత ధైర్యంగా ఉంది ఏమో, మనం ఏంటి ఇంత భయపడ్డాం గలీజ్గా. అమ్మ కొడుకులు మాడా రే తలుపు తీయడరా రే, మా అమ్మకి నా పిల్ల మంచి కొడుకురా రే, తప్పేస్తారేగా ఉట్టా. దీనికి అసలు చల్లం కూడా లేదు. కొంప తీసే బొమ్మ దెయ్యమా? టెస్ట్ చేస్తే పోతే చచ్చిపోదు యాదవా. మరోటే ఓకే, పాప లేడీస్ ఎంత భయపడ్డారో. మీకు చాలా ధైర్యం అండి. ఐఎమ్ లక్కీ. మీరు స్పందన. బాడీలో ఏ స్పందన లేదు, పేరు మాత్రం స్పందన. ఏంటి పవన్ కళ్యాణ్. ఈ సినిమాకి ఒక్క సీన్ చాలండి. రియాక్షన్ తేడాగా ఉంది. మీకు పవన్ అంటే పడదా? అతనంటే నాకు పిచ్చి. మరి ఇలాంటి సీన్కి ఎలాంటి నవ్వు లేదు. నేను నవ్వాను. నవ్వారా? నమ్మిసే ఉంటాను. ఈ పార్టీ ఊగిన వాళ్ళు ఉంటారా? పైగా మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు. అసలు మీ బాడీలో ఏ మూమెంట్ లేదు. నేను డాన్స్ చేస్తున్నాను. డాన్స్ చేస్తున్నారా? నాకు కనపడలేదు. ఎందుకు కనపడాలి? నేను చేస్తున్నాను. చేస్తున్నారా? ఎక్కడ? ఇన్సైడ్ అంటే లోపల. అంటే ఇందాక నవ్వింది లోపల నవ్వాను. లిఫ్ట్ లో భయపడింది. మీకంటే 1000 రెట్లు భయపడ్డాను. ఏంటి లోపల? ఇన్సైడ్. కనెక్ట్ అయిపోయింది. చాలా తేడా ఉంది. ఈ ఇన్సైడ్ నవ్వుకోడాలు లోపల భయపట్టాల కాన్సెప్ట్ ఏంటండి? ఇందులో ఏముంది? కరెంటు. ఎక్కడ? లోపల. చూపించు. ఇది నాకన్నా చాలా తేడాగా ఉంది. హలో. అవునా? ఎక్కడ? వస్తున్నాను. ఏమైందండి? మా అమ్మకి యాక్సిడెంట్ అయిందంట. ఆపిల్ కట్ చేసేప్పుడు చేయి కోసుకుందా? లారీ గుద్దేసి ఐసీయూలో ఉందంట. ఏంట్రా గొణుగుతావు? మీ అమ్మకి యాక్సిడెంట్ అయితే నువ్వు అలా రియాక్ట్ అవుతావురా? ఇదే కదరా రెగ్యులర్ రియాక్షన్. మరి అదేంట్రా సైలెంట్ గా అని వెళ్ళిపోయింది? ఎవరు? మా అమ్మ. కరెక్ట్ కరెక్ట్. చూస్తానికి ఏంజిల్ లా ఉంది కానీ అబ్బా. కూర్చో కూర్చో కూర్చోరా. ఎంతరా భయపడతారా? పోలీసు నా ఇంట్లో నా డబ్బులతో అమ్మ నాన్న ఊరు వెళ్ళినప్పుడు పార్టీ ఇస్తుంటే పోలీసులు వేసేస్తారా? చేయలేరు. లైఫ్ ఎంజాయ్ చేయాలంటే లక్కీగా పెట్టి పుట్టాలరా. కొంతమంది ఉంటారు వాళ్ళకి బతుకుటమే రాదు, వాళ్ళకి ఫ్రెండ్స్ ఉండరు, పేర్లు ఉండరు, ఎంజాయ్ చేయడం రాదు. అలాంటి వాళ్ళు చూస్తుంటే నాకు చాలా ఇస్తుంది. రేకుండా ఇమీడియట్ గా మన బ్యాచ్ తీసుకుని మా ఇంటికి వచ్చి ఇమీడియట్ గా మీ అందరికీ నేను పార్టీ ఇస్తున్నా. మనమందరం ఫ్రెండ్స్. కూర్చోండి కూర్చోండి. ఈ రోజు మనమందరం ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్మెంట్ అంటే ఏంటో ఆ తొట్టు గ్యాంగ్ కి చూపించాలి. అక్కడ చీప్ లిక్కర్, ఇక్కడ కాస్ట్లీ స్కాచ్. థాంక్యూ సార్. మీ అందరి కోసం నేను ఫస్ట్ టైం మగ్గు తాగేస్తున్నా. కమ్ ఆన్. వాళ్ళు మనం చూసి ఏడవాలి. చూసి ఏడవాలా? ఇప్పుడు మిమ్మల్ని ఏడిపిస్తా. హలో వంద పోయిరా. నాన్సీ ఎప్పటి నుంచో డిచ్చుకో డిచ్చుకో అంటున్నావు కదా, ఇంట్లో దుకాణం పెట్టుకుని మీ ఫ్రెండ్ సామాన్ తీసుకుని మనం దేంట్లోనూ తాకొద్దు సార్. సార్ సార్ మీరు అనండి సార్, మనం అమ్మాయిలు పిలుద్దాం. నాకు ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అమ్మాయిలు తెలియదురా. ఏ కంపెనీ ఏమున్నా సార్ మనం వెళ్ళిన కంపెనీ, మీరు అనండి. ఏ శీతల్ ఇక్కడ కొండా స్పీకింగ్, నలుగురు కత్తులు లాంటి ఫిగర్లు పంపి. హలో ఐజీ గారా? ఏ గారేంది? అరే ఐసీయా ఎవరా నువ్వు? ఏం చేస్తాను? పండుకున్నాను రా. అంటే నీ పిల్లం పక్క పడి నువ్వు ప్రసాద పడుకోవచ్చు. నా పిల్లం పక్క పడి నేను ప్రసాద పడుకోలే, నీకు ఇష్టలేదా? అసలు ఎవరా నువ్వు? యా నుంచి మాట్లాడుతున్నావు? నీ ఇంటర్గా పెద్ద న్యూస్ జరుగుతుంది రా. ఎవరు యారున్నావు? వస్తాడా నేను? నీ తమ్ముంటే రారా. వస్తాడా నేను? యూనిఫారాలు కూడా మొత్తం విడిచకుండా ఆడియోలో వేసుకొని నడ్డిప్పుకుంటే తైతగలరా? సిగ్గు లేదు మీరు పోలీసు వాళ్ళ. సార్ ఏంటిది? సార్ నువ్వు ఇట్లాంటి పని చేస్తానంటే నమ్మలేకపోతున్నాను. వాడెవడో నాకు కాకుండా మీడియాకి ఫోన్ చేస్తుంటే బుక్ అయిపోయేవాళ్ళు. చూడు నీకు డిపార్ట్మెంట్ లో చాలా మంచి పేరుండాలి, అది సడగొట్టుకోవాకు. చిచి తప్పు చేసావురా. మర్చిపోతాననుకో, ఎక్కడో దొరకకుండా చూసుకో. కామెడీ పోరా. రే అస్తమానం అన్నయ్యతో గొడవ పడ్డం కాదురా, ఇదిగో 10 లక్షలు. థ్యాంక్స్ నాన్నగారు. థ్యాంక్స్ నాకు కాదు, మీ అన్నయ్యకి చెప్పు. అదేదో మీరే చెప్పండి అయితే. రే మీకు ఇచ్చానని తెలిస్తే ఇద్దరిని కాల్చి పారేస్తాడు. దీన్ని తీసుకెళ్లి డిపాజిట్ చేసి వీసా రాగానే అన్నయ్య డబ్బు అన్నయ్యకి ఇచ్చే. అదేంటి అడ్డంగా ఊపుతున్నావు? ఎగొడతావా? నాన్నగారు నా మీద నమ్మకం పెడతా. వినయ వద్దురా వెళ్ళు. 10 lakhs సార్. సార్ సార్ నా ఎడంకన్నా అదురుతుంది సార్. షూర్గా నా డబ్బు సేఫే కదా సార్? చేదివా 100% సేఫ్. నవాబుల కారు ఉన్నది బ్యాంక్, వాడు లైసెన్స్ ఉన్నాడు, ఎవరికన్నా వేయగలరు. డైరెక్ట్గా డోర్లు వేసుకొచ్చేస్తాం. ఇప్పుడు నేను ఎవరో చెప్పు. ఎవరు నువ్వు? గుర్తుపట్టలేరు అనమాట. వెళ్ళి లాకర్లో డబ్బులు మొత్తం రైతుడా నేను ఓపెన్ చేయమంటే లాకర్ కొన్నామో కన్నా అన్నా దొంగలు మెయిన్ డోర్ లో చూస్తారనుకోలే. ఏంట్రా కుస్తకొస్తలో మీరేం పేకలేరు అంటున్నాడు? ఏం పిక్ ఇటారా బాగుండంగా ఏం పిక్కాలరా? భయపడతాడు ఎదుటోడు మనల్ని చూసి భయపడతాంటే ఆ కిక్కే వేరప్ప. ఐ లవ్ భయం. మీరేంటా లగవే ఏంటే ఏం జరుగుతుందో తెలుసా ఇక్కడ నీకు? తెలుసండి, మీరు దొంగలు, రాబరీకి వచ్చారు. మరి భయపడకుండా కామ్గా కూర్చున్నావేంటే? నేనంటే భయం లేదా నీకు? అందుకే కదండి ఇంత భయపడుతున్నాను. భయపడుతున్నావా? ఎక్కడా? లోపల. ఎటకారమా? చూసావా, అది భయం అంటే. నేను అంతకంటే ఎక్కువ భయపడుతున్నాను. ఎక్కడ భయపడుతున్నావే? నన్ను నమ్మండి, నేను భయపడుతున్నానండి. అన్నా భయపడుతుందంటన్నా, వెళ్ళిపోదా? పోలీసులు వస్తే దొరికిపోతాం. కుదరదు, దీన్ని భయపెట్టకుండా కదల్లో. అయ్యో, నేను లోపల నిజంగానే చాలా భయపడుతున్నానండి. నేను నీ కంటికి ఎలా కనపడుతున్నానే? మాస్క్ వేసుకున్నారు కదండి, సరిగ్గా కనపడట్లేదు. చూడవే, మన ఫేస్ వాల్యూ ఇంకా తగ్గలేదు. ఇంతమంది భయపడి వస్తున్నారు కదే, నువ్వు భయపడవంటే భయపడు. ఏది నిన్నొకటి అడుగుతాను, చేస్తావా? చేస్తానండి. నా కోసం ఒకే ఒక్కసారి భయపడవా? ఓకే అండి. మరి భయపడు. భయపడ్డావా? హలో, సేవ్ చేసినందుకు థ్యాంక్స్. నీకేమైనా పిచ్చా? ఆడి ఈగో రెచ్చగొడతావేంటి? కొంచెమైనా రియాక్ట్ అయి ఉండొచ్చు కదా. మీరందరూ ప్రతిదానికి ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? నాలాగా నార్మల్ గా ఉండొచ్చుగా. నీది నార్మలా? బెచ్చంటారమ్మా దీన్ని. వామ్మో పాప, నీ ఫ్యామిలీ మెంబర్స్ నిన్ను ఎలా భరిస్తున్నారు? మా ఫ్యామిలీలో అందరం ఇలాగే ఉంటాం. దేవుడా, ఫ్యామిలీ ప్యాకేజా? మిమ్మల్ని ఇలా తయారు చేసిన సైకో ఎవరమ్మా? మా నాన్నగారు మిస్టర్ బీన్ ప్రకాష్, హైలీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఆయన పద్ధతులు, అలవాట్లు అన్నీ సిస్టమేటిక్గా ఉంటాయి. అన్హెల్దీ ఫుడ్ అన్నా, అన్హెల్దీ మాటలన్నా మా నాన్న అస్సలు సహించరు. నువ్వన్న కొంచెం గట్టి మాట్లాడరా, ఇంట్లో మోగ సైకిల్తో మాట్లాడలేక నెట్లో వచ్చేస్తుంది. నా తొక్కలో జీవితం. వాడు మన ఇంట్లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నాడు, పంపించేయండి. తొక్క పూత మీ నాన్నగాని నా భాష వింటే గనుక సైలెన్సర్ పెట్టుకుని సౌండ్ లేకుండా చచ్చిపోతాడు. మా ఇంట్లో అంతా టైంకి జరుగుతుంది, సైలెంట్గా జరుగుతుంది. నాయిస్ పొల్యూషన్ అన్నా మా నాన్నకు నచ్చదు. సారీ. ఈ మధ్యకాలంలో మీరు బాగా బచ్చంగా ఎంజాయ్ చేసిన విషయం ఏమైనా ఉందా? మన లాస్ట్ బాల్కి వరల్డ్ కప్ గెలిచినప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేశారు? మేము చేసాం. ఏ గ్రహం నుంచి వచ్చారు మీరు? మీకు వేరే ఎంటర్టైన్మెంట్ ఉండదా? ఎవ్రీ వీకెండ్ మా ఇంట్లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ రోజు పొట్ట చెక్కలు ఎలా నవ్వుతాం. బాబోయ్ ఆపండి, లోపల నవ్వి నవ్వి కడుపు చెక్కలైపోతుంది. మన ఎమోషన్స్ మన బాడీ మీద ఎంత కంట్రోల్ ఉంటే ఈ ప్రపంచం మీద మనకు అంత కంట్రోల్ ఉంటుంది. తప్పకేం కాదు, ఆడ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ పలక్క ఇలాంటి యదవ కాన్సెప్ట్ కనిపెట్టుంటాడు. హోల్డ్ యువర్ టంగ్, హి ఇస్ ఎ వెరీ ప్రాక్టికల్ పర్సన్. బా ఏయ్, మీ బాబు ఫ్యామిలీ నడుపుతారా, ఆశ్రమం నడుపుతారా? ఇదిగో ఆనందం వేసినా కోపం వచ్చినా కక్కేయాలి, అన్ని లోపల పెట్టుకుంటే బాడీ డస్ట్బిన్ అయిపోతుంది. బాయ్. ఏ స్పందన, నువ్వు చాలా అందంగా ఉంటావు, స్పందిస్తే ఇంకా అందంగా ఉంటావు. నీలో ఉన్న ఫీలింగ్స్ ని స్పందించేలా నేను చేస్తా. నట్టుగా నీటిలాగా సాగిపోని హే ఊహలోన తేలని ఉప్పెనల్లె పొంగని గాలిలాగా ఊరేగని హే వేసుకున్న మాస్కుని తీసిగొట్టు నేలని చూడు నీలో ఒరిజినల్ ని క్లాసులోన మాసుని మాసులోన గ్లాసుని మిక్స్ చేస్తే బ్యూటీ హనీ కొంచెం మాట వినవే కొంచెం దారి తప్పవే కొంచెం కోపగించవే లైఫ్ స్టైల్ మార్చవే నీ బ్యాచ్ మార్చవే చాలా షార్ట్ అవే ఎంజాయ్ చెయ్యవే నువ్వు ఫైట్ చెయ్యవే నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడమ్ పొందవే చాలా షార్ట్ అవే ఎంజాయ్ చెయ్యవే నువ్వు ఫైట్ చెయ్యవే నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడమ్ పొందవే చాలు చాలే జనాకి వైట్ నాటు తుపాకి పారిపోతారే లోకమంతా నిన్ను చూసి కొంచెం మీలేసి చూడు పెద్ద కేకేసి చూడు నన్ను తిట్టైన ఒక్కసారి తిట్టి చూడు ఇక నీలో హార్ట్ ఎంతో లైట్ స్మూత్ సౌండ్ కొంచెం మాట వినవే కొంచెం దారి తప్పవే కొంచెం కోపగించవే లైఫ్ స్టైల్ మార్చవే నీ బ్యాచ్ మార్చవే చాలా చాలా షార్ట్ అవే ఎంజాయ్ చెయ్యవే నువ్వు ఫైట్ చెయ్యవే నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడమ్ పొందవే like dirty wine, you girl on my mind. What makes you not to get in my back, my behind? In my heart, you're the baby angelic divine, and I don't wanna waste my time rhyming like a line. The way you talk make me higher, heart melts down and I go like a tire. Don't get faded, no, no, I'm not a player. Open your heart, girl, I wanna stay here. కొంచెం దారి తప్పవే కొంచెం కోపగించవే లైఫ్ స్టైల్ మార్చవే నీ బ్యాచ్ మార్చవే చాలా చాలా షార్ట్ అవే ఎంజాయ్ చెయ్యవే నువ్వు ఫైట్ చెయ్యవే నిన్ను నువ్వు గెలవే కొంచెం ఫ్రీడమ్ పొందవే పార్టీ పరిస్థితి ఏంటి సార్? శివారెడ్డి రౌడీ షీటర్, రౌడీ షీటర్ కు పార్టీ టికెట్ ఎలా ఇస్తారు సార్? 2 సంవత్సరాల నుంచి ప్రజా సేవ చేస్తున్నాడు, టికెట్ ఆయనకి ఇవ్వాల్సిందే. సేవ చేశారని ఇస్తారండి. అలాంటి క్యాండిడేట్ పార్టీ టికెట్ ఇస్తే మన పార్టీ ఇమేజ్ దెబ్బతింటుంది. మెజారిటీ సభ్యులు శివారెడ్డికి సీట్ ఇవ్వగలుగుతాడు అంతేనా? నమస్కారం, నమస్కారం మీ అందరికీ. ఈ మద్దాలి శివారెడ్డి హృదయపూర్వక నమస్కారం. పార్టీ నాయకులకి, ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం. నమస్కారం. ఈసారి ఎలక్షన్లో నాకు పార్టీ టికెట్ ఇచ్చినందుకు పేరు పేరున అందరికీ కృతజ్ఞత. రే ఏంట్రా చూస్తున్నారు? అందరికీ స్వీట్లు తినిపించండి. అలాగే అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నీకెవరా? ఆపే మాట, కంఠంలోనే ఆపే. నీ మనసులో ఏమున్నది లోనే దాచే, బయటికి రానీకు. దాటి బయటకు వచ్చిందా మీ చెత్త బతుకులు బయట పెట్టి మీ అందరికీ భవిష్యత్తు లేకుండా చేస్తా. ఎంతో మందిని గెలిపించా ఈ పార్టీలో. ఇప్పుడు ఈ పార్టీకి నా రుణం తీర్చుకునే టైం వచ్చింది. ఈసారి ఈ మద్దాలి శివారెడ్డికి పార్టీ టికెట్ కన్ఫర్మ్, దట్స్ ఫైనల్. నేను ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేసేసరికి ఈ న్యూస్ ఆంధ్ర మొత్తం మారుమోగాలి. ఓకే, ఇప్పుడు చెప్పరా? చెప్పు. నేను అర్హుడ్నా కానా? శివారెడ్డి, ఏ అర్హతతో మాట్లాడుతున్నావు? శివారెడ్డి, ఎన్నో మర్డర్లు చేశావు, ఎన్నో మానభంగాలు చేశావు. నీ మీద కేసు పెట్టడానికి ఏ పోలీసు వాడికి దమ్ము లేకుండా పోయింది. ఇంత దమ్మున్నాడు నేను కాకుండా ఇంకెవరికయ్యా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు? 100% నీకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది. ఆ వస్తుంది అంతే. పొగుడుతున్నావా లేక? నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి. నువ్వు రియల్ గా ఇల్లీగల్ హీరోవి. నువ్వు మేకవన్న పులివి రాజా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ రాజా. ఐ లవ్ యూ త్రీ ఆల్సో రాజా. దొంగ వెదవా. టికెట్ కన్ఫర్మ్. ఏం చేస్తావురా? ఎంత పలుపురా. జైలుకి వెళ్లాల్సిన వాడిని పార్టీ టికెట్ ఇచ్చి అసెంబ్లీకి పంపకండి సార్. నాకు మాత్రం ఇష్టం ఉంటాయా? అసలు అలాంటి వాళ్ళు అసెంబ్లీ ఆవరణలోనే అడుగు పెట్టడానికి అర్హత లేదు. కానీ ఏం చేస్తాం, ఇవన్నీ పాలిటిక్స్ అయ్యా. ఒక బలమైన సాక్ష్యం తీసుకురా. వాడి పొలిటికల్ కెరీర్కే కాదు, వాడి రియల్ లైఫ్కే ఫుల్ స్టాప్ పెట్టించేస్తా. మా బాబాయ్ ఓవర్గా రియాక్ట్ అవుతుంటాడు కానీ బేసిక్లీ చాలా మంచోడు. బాబాయ్, బాబాయ్. పిన్ని, స్కూలేదా? నా తమ్ముడు బాబాయ్. ఫస్ట్ నీకే పరిచయం చేస్తున్నా. నీ కాళ్ళు కనెక్ట్ అయిపోయావా? అయ్యాను. ఎలా కనెక్ట్ అయిపోతారు? అందరూ వాడికే కనెక్ట్ అవుతారు. అనక ముందు చూసుకోరా, ఇప్పటికే నాగేస్తున్నాడు మమ్మల్ని. బాబాయ్, నీ కామెడీ ఫేస్ కి సీరియస్ సెట్ కాదు. ఎలాంటి కాఫీలు తీసుకురా. పోతాను రా. నువ్వు ఎప్పుడు పోతావని చూస్తాను. పో. నువ్వు, నీ ఫ్రెండ్స్, నీ లవరు, ఆ తర్వాత నీ పిల్లలు తినండి రా. నన్ను పీక్కు తినండి. నాశనం అయిపోతావు రా. నువ్వు నాశనం అయిపోతావు. నువ్వేం పట్టించుకో. చెప్తా కొట్టాలా? ఎమ్మెల్యే నన్ను ఎందుకు చెప్పావు? ఎప్పుడు తిట్టించడానికా? గోవర్ధన్ గారు, డాక్టర్, పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. ట్రీట్మెంట్ కి మినిమం 6 లక్షలు అవుతుంది. అర్జెంట్ గా వెళ్ళి కట్టండి. 6 లక్షల ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. మీరేం కంగారు పడద్దు. 6 లక్షలు అంటారా? ఎక్కడి నుంచి తేవాలి? బాబాయ్ ఏం మాట్లాడతావు? నేను తీసుకొస్తాను, ఇక్కడే ఉండండి. ఆటో. తీవ్రంగా గాయపడ్డ కుర్రాన్ని ఎమ్మెల్యే గారు హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ కుర్రాడు ఇప్పుడు ఐసీయూలో ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్యే గారు వచ్చేస్తున్నారు, ఆయన ఫోకస్ చేయండి. ఎమ్మెల్యే అంటే ఏకముక్కలాగా అయిపోయింది పబ్లిక్ కి. కారే పోయిందిరా. ఏంటి కారు కూడా ఎత్తుకెళ్ళిపోయారా? డాక్టర్ ఆగు. నా కారు ఏమైంది? చూస్తున్నారు కదా, డాక్టర్ తో చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఆ కుర్రాడికి ఏమైనా జరిగితే ఊరుకునేది లేదని చాలా సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నారు. మరిన్ని వివరాల కోసం ముందు మా ఛానల్ చూస్తుండండి ఓటు స్టూడియో. అరే ఇంత డబ్బు ఎక్కడదరా? వీసా కోసం నానిచ్చిన డబ్బు. డాక్టర్ ఏం టెన్షన్ లేదు, ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. బాబాయ్ తమ్ముడు సేఫ్, ఏం కంగారు పడక. ఏ బాబాయ్ నన్ను క్షమించరా, బాగున్నావా అన్న పాపానికి మమ్మల్ని వాడేసుకుంటున్నాం అనుకున్నాను, కానీ బాగున్నావా అన్నందుకే మా బాగోగులు కూడా చూస్తాం అనుకోలేదురా. నిన్న అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించరా బాబాయ్, క్షమించరా. ఈ సెంటిమెంట్ లాభ దేవుడా బాబాయ్, నువ్వు నాకు బాబాయ్, ఆ నా తమ్ముడు, నువ్వు మాకు దేవుడు, ఫ్యామిలీ లాభ ఉంది. అరే లక్కీ బయట చూడు ఏం జరుగుతుందో. ఏంటి ఆ బాబు ఎవరు? ఆ బాబు ఎవరు? నాకేం తెలుస్తుంది? తెలీదు. ఎక్కడో యాక్సిడెంట్ అయింది, కారులో వేయడం జరిగింది, హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది, ఇంకేం తెలుసు నాకు? ఇప్పటిదాకా ఆ కుర్రాడు ఆయన కొడుకు బంధువు అనుకున్నాం, కానీ తనకేం సంబంధం లేకపోయినా మన ఎమ్మెల్యే గోవర్ధన్ గారు ఆ కుర్రాన్ని తన సొంత బిడ్డగా ట్రీట్ చేస్తున్నారు. ప్రాణాలను కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు. మీకు ఎలా అర్థమైందా? అది ఒక సామాజిక బాధ్యతతో అన్న హాజరే శిష్యుడిగా. తమ్ముడు అన్న మీడియానే పిలవలేదు తమ్ముడు, మీడియా వాళ్లే తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. నేనే ఫ్యాక్ట్ చెప్తాను తమ్ముడు. అక్కర్లేదు నేను చెప్తాను. నా తమ్ముడు బతుకుంటాను కారణం ఎమ్మెల్యే గారు. రాజా ఈయనే కానీ టైంకి రాపోయి ఉంటే నా తమ్ముడు వాళ్ళ ప్రాణాలతో ఉండేవాడు కాదు. ఇలాంటి ఎమ్మెల్యే ఉన్న రాష్ట్రంలో నేను పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను. ఇలాంటి గొప్ప వ్యక్తి ఇంకా పెద్ద పొజిషన్ లో ఉండాలి. ఇలాంటి నాయకుడే కదా మనకు కావాలి. ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి గారు తన గొప్ప మానవతావాది అని నిరూపించుకున్నారు. రాష్ట్రానికి ఇలాంటి నాయకులే అవసరం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దేశంలోని రాజకీయ నాయకులంతా ఈయన చూసి బుద్ధి తెచ్చుకోవాలని సీనియర్ అన్ని టీవీల్లో నీ గురించి చెప్తున్నారు. ఏమండి మీకు ఫుల్ పాపులారిటీ వచ్చిందండి. అంత పాపులర్ లీడర్ ఎలా అయ్యానే ఇదంతా నా తమ్ముడు క్రెడిట్. మీ హెల్ప్ మీకు ప్లస్ అయింది సార్. సార్ హైకమాండ్ నుంచి ఫోన్ సార్. ఎక్కడ నుంచి? హైకమాండ్ నుంచి సార్. హైకమాండ్ అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన ఎమ్మెల్యే సేవామూర్తి అయిన గోవర్ధన్ రెడ్డికి పార్టీ హైకమాండ్ మంత్రి పదవిని కట్టబెట్టింది. ఈ తరం పార్టీ తమ అభ్యర్థిగా మద్దాలి శివారెడ్డిని ప్రకటించింది. రాజా నీ వల్లే నాకు మంత్రి పదవి వచ్చింది. ఆ రోజు క్రెడిట్ మొత్తం నాకే ఇచ్చావు రాజా, అందుకే స్టేట్ మొత్తం పాపులర్ అయిపోయాను. ఫ్రీగా ఎంజాయ్ చేయండి సార్. తాముడా నీకే కష్టం వచ్చినా ఫస్ట్ ఫోన్ నాకే చేయాలి. ఇన్ కేస్ కనెక్ట్ కాలేదనుకో. మీరు నాకు కనెక్ట్ అయిపోయారు కదా. నాన్న నా కోరిక తీరబోతోంది నాన్న. పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతున్నావు, జాగ్రత్త శివ. ఓకే నాన్నా. ఆ శివారెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని పైకి ఎగురుతా ఉన్నాడు సార్. ఎంత పైకి ఎగిరి నాకు ఎందుకు లాగుతా? మీ ఏసీపీకి మా ఓడు మొగుడురా. మీ జంపు మీ తమ్ముడు సార్. రే ఇప్పుడు వాడు గొడవ ఎందుకు? పోరా, పక్కన అమ్మాయి కూడా ఉంది సార్. అమ్మాయి? అవును సార్. దొరికేటరా, వాడిని పిలవరా. సార్ రమ్మంటుడు, పద. పేరేంట్రా? పేరు లక్కీ. లక్కీ ఎవరి అమ్మాయి? నా గర్ల్ ఫ్రెండ్, కష్టపడి పట్టా. గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ నుంచి వస్తారు? గుడికి వెళ్ళి భజన చేసుకుని వస్తున్నాం. తీర్థం తీసుకున్నావా? బాగా నీకు వీటి ఎన్ని రోజులుగా తెలుసు? 3 నెలల నుండి. బాగా నమ్మినట్టున్నావు, రాత్రులు కలిసి తిరుగుతున్నారు. వాళ్ళకని చూస్తుంటే సైకోలో ఉన్నాడే. వీడు అలాంటి వాడు కాదు సార్. ఓహో, రేపులు చేసేవాళ్ళు ఇలాగే ఉంటారమ్మా. రేపు నీకేదైనా జరిగిందనుకో, పోలీసులు ఏం పీకుతున్నారు అని కొంతమంది పోరం పోకేదామని కామెంట్ చేస్తారు. హలో, రేపు ఎల్లుండి అన్నారు, మీకేం కావాలి? రెస్పెక్ట్ drunken drive case. Respect. ఇస్తాం సార్ అడ్డంగా దొరికిందా సార్ బాగా ఇస్తాం. అవును సార్ ఏం పని చేస్తారు? అంటే ఇంజనీరింగ్ సార్. ఎక్కడ పని చేస్తారు? అదే ఇప్పుడు పాపం సార్ తనకి యూఎస్ వెళ్ళడం డ్రీమ్, నా కోసం డ్రాప్ అయ్యాడు. అబ్బో వీసా లేకపోయినా యూఎస్ అది నీకోసం లక్కీ. బాగానే మేనేజ్ చేసావురా. అవును ఇప్పుడేం పని చేస్తున్నావు? బ్యావర్స్ సార్ బ్యావర్స్. ఖాళీయా? డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ నాన్న బాగా రిచ్చా? రిటైర్డ్ ఆఫీసర్ సార్. ఇన్కమ్ మా నాకంటే ముందు ఒకటి పుట్టాడు. ఓహో అన్నయ్య కష్టపడి సంపాదిస్తుంటే తమ్ముడు జల్సా. మేమెవరి డబ్బులతో తిరిగితే మీకేంటండి, మీరేదో ఇస్తున్నట్టు. ఓ వాళ్ళ అన్నయ్య గురించి మీకు తెలీదు, తను కూడా పోలీస్ ఆఫీసరే. రియల్లీ? తను అసలు మెంటల్ అంట. మెంటల్ మెంటల్ మెంటల్. నువ్వే ఆగు, మీ మెంటల్ నాకు ఫోన్ చేయి. ఫోన్ చేయి మీ మెంటల్ నాకు. షట్ అప్ షట్ అప్. నీ పేరేంటి? మీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పు. నా గురించి ఎందుకులేండి, లక్కీ గురించి అడగండి. మా గురించి ఇంకా మా ఇంట్లో తెలీదు. హలో ఏంటి రెచ్చిపోతున్నారు? రేయ్ వీళ్ళ లోపల ఏంట్రా? సార్ మీకు ఎంత ఫైన్ కావాలో చెప్పేస్తే మీకు కట్టేసి వెళ్ళిపోతాం. ఏదో స్టూడెంట్ సార్. స్టూడెంట్ కొండా సార్ ఈ అమ్మాయి కంప్లీట్ డీటెయిల్స్ నాకు కావాలి. హలో ఏంటి కేసు ఏంటి? మేమిద్దరం మేజర్స్, లైసెన్స్ ఉంది, పైగా నేను లిమిట్లోనే తాగాను. కావాలస్తే చెక్ చేసుకోండి. వెళ్ళచ్చు కూడా అమ్మాయి ఉందని వదిలేస్తున్నా పోరా. అబ్బచ్చా క్రిమినల్స్ పట్టుకో. సార్ వదిలేండి సార్ వదిలేండి సార్. ఎప్పుడు వస్తుందో మీ షేక్కి టైం అయింది సార్. నాన్న గట్టిగా మాట్లాడండి, వినపడి చావట్లేదు. ఏం లేదమ్మా, ఈ మధ్య నీ బిహేవియర్లో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. అంటే టైం సరిగ్గా తినట్లేదు, ఇంటికి రావట్లేదు. నాకు ఒక చిన్న డౌట్, నేను ఎవరో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా అని. ఎవడాడు? లక్కీ నాన్న. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంతకీ మీరేం అడగాలనుకుంటున్నారు? అడగడానికి ఏముంది, ఏం లేదే. మనిషి ఎలా ఉంటాడు? చూడ్డానికి నాలా డిగ్నిఫైడ్గా ఉంటాడా? బాలా అబ్బే. భాష భాష ఎలా ఉంటుంది? డీసెంట్గా ఉంటుందా? తొక్కబే లూట్గా. నాన్న నా క్లారిటీ నేను ఇచ్చాను. వాడి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే వాడినే అడగండి. సరే ఆడిని నన్ను మీట్ చేయమని చెప్పు. హలో లక్కీ, ఎక్కడున్నా? మా నాన్న నీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఓకే నువ్వేం చెప్తే అది రైట్ లక్కీ. ఓ గంటలో మిమ్మల్ని ఓల్డ్ సిటీలోని గోల్డెన్ కెఫే దగ్గరికి రమ్మన్నాడు. అపాయింట్మెంట్ ఇవ్వాల్సింది నేను. మీరే అంటారుగా ఎవరికి పని ఉంటే వాళ్లే వెళ్ళాలని, అదే ఫాలో అవుతున్నాం. వాడికి మీరు మావయ్యగా ఓకే అంట, కంప్లైంట్ మీకుంది కాబట్టి మిమ్మల్ని రమ్మన్నాడు. చలో తాగలేకే మా మనమే లక్కీ రండి. చూడు దో చాయ్ లేకేవరే లక్కీ మావే మీరే అనమాట. రండి ఇక్కడ సమోసాలు కూడా బాగుంటాయి, ఆర్డర్ చేయమంటారా? ఇగో వచ్చేలా మీ ఉస్మాన్ బిస్కెట్లు రండి, చాలా ఫేమస్ ఇక్కడ. ఓ నచ్చలేదా? నా కూతురు గురించి మాట్లాడడానికి ఈ ప్లేస్ ఏంట్రా? ఏం మావయ్యా ఇది సూపర్ ప్లేస్. ఇదిగో మనం ఏం మాట్లాడకున్నా ఎవరికి కనపడదు. కాస్త చూడండి. ఒరే అవలే ఫైన్ 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 ఫైన్. చూడండి నేను హౌలే అంటే అది హౌ ఆర్ యు అనుకుంటున్నాడు. ఎంతకంటే సూపర్ ప్లేస్ ఏముంటుంది చెప్పండి. ముహూర్తాలు పెట్టుకుందాం. ఎవడ్రా నువ్వు? నా కూతురికి 500 కోట్ల ఆస్తి ఉంది, 10 బంగ్లాలు ఉన్నాయి, 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి. నీ దగ్గర ఏముంది? నీ కూతురు ఉంది కదా. నిన్న ఇక్కడ మర్డర్ జరిగింది, దాని కూడా అనుకుంటా. ఇక్కడ పర్లేదు, సేఫ్. మర్డర్ జరిగే ప్లేస్ లో మీటింగ్ లేంట్రా. టైం బ్యాడ్, ఏదేదో జరుగుతుంది. భీమా రండి, సింపుల్గా తేల్చేస్తాను. ఇదిగో మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది, మీరు నాకు మావుగా. దేవుడా, వీళ్ళెవరో తెలుసా నీకు? మా ఇందాక అటాక్ జరిగింది నా మీదే. తప్పించుకోలేవరా లక్కీ, ఉన్నందుకు మిమ్మల్ని వేసేస్తారు. మాట్లాడుతూ హలో ఎక్స్క్యూజ్ మీ, ముందుగా ఈడేసేయండి రా. అలా తరుముతున్నాడు. బా, మీ అమ్మాయిని ప్రేమించక ముందు వాడు కూతురుతోనే ఎఫ్ఐఆర్ ఉండేది. నాకు ఆ అమ్మాయికి వర్కౌట్ కాలేదు, వద్దనుకున్నా విడిపోయాడు. కానీ ఈడు బాగా పెట్టాడు. మా అమ్మాయి గురించి మాట్లాడడానికి వస్తే ఇంకో అమ్మాయి ఎఫ్ఐఆర్ గురించి చెప్తావేంట్రా? మామయ్య మీకు ప్రశ్నలు కావాలా, ప్రాణాలు కావాలా? ప్రాణాలు అయితే ఉండండి, ఉండండి. మామయ్య వచ్చేయండి, వచ్చేస్తారు. మామయ్య జంప్ రైట్. వాడెవడో నాకు తెలియదండి. వాడెవడో తెలియకుండా పరిగెత్తినావు వాడుతుంటే. అయ్యో వాడు కన్నింగ్ అండి, నన్ను రన్నింగ్ చేసేలా కన్విన్స్ చేశాడు. వీడితో మాట్లాడుతున్నా నేను మటనచ్చిగా వేసేయడానికి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కూతురు వాడిని ప్రేమిస్తుందండి, వాడినే పెళ్లి చేసుకోవడం పట్టుబట్టి అందుకే వెనక వెళ్తున్నాను. ఎందులో అంటుండేది? నిజంగానే మీ అమ్మాయి వాడిని ప్రేమించినదా? అవునండి. అయ్యో పాపం, దించండి రా కత్తులు. నీ అంత నీచమైన జాతకం ఈ ప్రపంచంలో ఇంకెవరికి ఉండదురా. వీడి కోసం 1 సంవత్సరం నుంచి పిచ్చోళ్ళ తిరుగుతున్నాను రా. నా కూతురి మీద వాడుకున్న ప్రేమని ఎలాగైతే నీ కూతురి మీద షిఫ్ట్ చేశాడో, అలాగే వాడి మీద నాకున్న పగ నీకు షిఫ్ట్ చేస్తున్నాను రా. ఇక నా పగ తీరినట్టే రాయ్. ఆ కత్తులు కళ్ళు వాడికి ఇచ్చేయండి రా. ఇది కూడా ఉంచుకోరా, ఇది నీకు 2 రకాలుగా పనికొస్తుందిరా. ఒకటి, వాడిని చంపే, లేదా నువ్వు చచ్చిపో. ఎందుకంటే ఆ తర్వాత జరిగే ఘోరాలు నీ కళ్ళతో నువ్వు చూడలేవు. ఊరికి ఫోన్ చేయండి రా. మామా నువ్వు గిట్ల గమరగి మన తరగి తర సకరగి కరొచ్చి పడిపోకే. నీకు నాకన్నా మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకనే. సినిమా సువిత్త మామా, నీకు సినిమా సువిత్త మామా. సీను సీనుకి నీతో సిటీ కొట్టిత మామా. లొల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే. तांदी दीनी 90 कत्ती लक्का कुछ तांदी दीनी 100 नी बिड्डे वच्ची तगिलिनाकने लव्वु दरवाजा नाकु तेरिसुकुन्नदे ओरया ई पोरगाडु नच्चिनाकने नन्नी बदमाशु बुद्धि सुत्तुकुन्नदे पट्टु वट्टेसने कुट्टेसने पागल गानी तेसने तूत बंगरल्ल तिप्पवट्टने सितार कोम्मगीड कूकवट्टने मिट्टाई दिल्नंत दीपि उट्टने संदुलल्ल बंगल తిప్పవట్టెనే దీని భుంగమూతి సుద్ద నాకు భంగు తిన్న కోతి లక్క సింగులయ్య బుద్ధి ఉంటే సినిమా సుమిత మామ నీకు సినిమా సుమిత మామ సిను సిను నీతో సిటీ కొట్ట మామ మామ సినిమా సుమిత మామ నీకు సినిమా సుమిత మామ సిను సిను నీతో సిటీ కొట్ట మామ అరుపులేంటి కేకలేంటి లక్కీ నిన్ను కూడా మార్చేసాడా నీకు నచ్చాడా నన్ను ఇలా చూసి కూడా అలా అడగాలనిపించిందమ్మా నీకు వాడితో ఇంట్రొడక్షన్ ఎంత భయంకరంగా ఉంది ఇంకా నీ జీవితం వాడితో లైఫ్ లో ఊహించుకోలేను వాడొద్దమ్మా ఏమైందండి ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఫ్యాషన్ షోకి వెళ్ళి వస్తున్నాను ఏమ్మా ఒకడాన్ని చంపడానికి ఆస్తులు అమ్ముకుని ఇళ్ళు వకిళ్ళు వదిలేసి తిరుగుతున్నాడు వాడిని చూడడానికి వచ్చానని తెలంగానే జాలితో ఒక చూపు చూశారు చూడనన్ను చావుతో పరిచయం ప్రమాదం వీడితో పరిచయం చావు కన్నా ప్రమాదం వద్దమ్మా వీడు మనకు ఎవడో వీడి కరెక్ట్ ఎవడరా నీకు మావయ్య నువ్వే బయటకు వెళ్ళరా నేను లక్కీని ప్రేమించాను డాడీ ఏ నువ్వు పార్ట్ 2 ఇంతకు ముందు పార్ట్ 1 ఉంది ఒక అమ్మాయిని ప్రేమించి దానికి హ్యాండ్ ఇచ్చి నిన్ను తగులుకున్నాడే నాకు ఆల్రెడీ తెలుసు లక్కీ చెప్పాడు చెప్పాడా ఏం చెప్పాడే మామయ్య మా ఇద్దరి మధ్యన దుమ్ 1 దుమ్ 2 అన్ని సినిమాలు ఏం లేవు మా ఇద్దరికి సెట్ కాలేదు విడిపోయావు కేఎల్ కథం దుకాణం బంద్ చాప్టర్ క్లోజ్ ఇప్పటికీ అదే అమ్మాయిని ప్రేమిస్తూ మీ అమ్మాయిని ప్రేమిస్తే అది తప్పు ఏమంటావు స్వీటీ నువ్వేం చెప్తే అది కరెక్ట్ లక్కీ మాయ చేస్తున్నాడు వాడు నిన్ను దీంట్లో ఏం మాయుంది డాడీ మీరే అంటారుగా మన ఇంట్లో పనివాడు మన ఇంట్లో పనిచేస్తూ పక్కింట్లో కూడా పనిచేస్తే తప్పు గాని పక్కింట్లో పని మానేసి మన ఇంట్లోనే పనిచేస్తే తప్పు లేదని పైగా ఎక్స్పీరియన్స్డ్ అంటారు ఆ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉపయోగపడుతుందిగా ఏం చెప్పావు స్వీటే ఏదో అంతా నీ ట్రైనింగ్ ఎలా మాయా మీరు ఈగో పోయి ఒప్పుకోవట్లేదు కానీ నన్ను వద్దంటానికి ఒక్క రీజన్ చెప్పండి రీజన్ కావాలరా నీకు చెప్తానరా పర్ఫెక్ట్ రీజన్ చెప్తానరా ఏరా మీ ఇద్దరు లవ్ చేసుకున్న విషయం నాకు ఎలా తెలిసిందో ఆలోచించారా ఏమే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ ఎవరు ఫోన్ చేసి చెప్తారు శత్రువులు ఎనిమీస్ కానీ వీడింట్లో వీడి అన్నయ్య నాకు ఫోన్ చేశాడు ఎస్ వాడు నాకు స్వతహా ఫోన్ చేసి ఏమండి మీ కూతురు ఒక వెధవతో తిరుగుతోంది మీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు అది వాడి వాల్యూ ఇంట్లో మా అన్నయ్య చెప్పాడా డౌటా వెళ్ళడుగురా వెళ్ళడుగు వదిలేరా ఒక ఛాన్స్ ఇస్తాను నువ్వు ఇంటికి వెళ్ళి మీ అన్నయ్యతో నాకు ఫోన్ చేయించి ఏమండి నా తమ్ముడికి మీ కూతురు కరెక్ట్ ఒక్క మాట చెప్పించా ఆ తర్వాత ఆలోచిస్తాను. రీజన్ నాకు తెలియదు మావయ్య. రే స్పందన వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసావా? ఏ నేను ఇంట్లోంచి బయటికి అంటేశాడా? అయినా ఎవడో ఏదో చెప్తే చెడిపోయే లవ్ ఉంటే ఎంత పోతే ఎంత. రే నా లవ్ గురించి మాట్లాడతా నువ్వెవర్రా? ఏ నా పై ఆఫీసర్కి ఫోన్ చేసి నా క్యారెక్టర్ గురించి బ్యాడ్గా చెప్తే లేంది, నీ క్యారెక్టర్ గురించి చెప్తే కోపం వచ్చిందా? రే ముందే చెప్పాను పోలీసోడు ఇంట్లో ఉంటున్నావు జాగ్రత్త అని, కరెక్ట్గా దొరికా. ఓ ఇప్పుడు నాకు బాగా కనెక్ట్ అయిందిరా. బేసిక్లీ నీ లవ్ తొప్పిది కాబట్టే నా లవ్ చూస్తే నీకు కడుపు మంట. రే ఏంట్రా వాగుతున్నావు? మైండ్ ఇప్పుడు నీ పర్సనల్ గురించి మాట్లాడితే నీకు ఎంత కాలుద్దో నాకు అంతే కాలుద్ది. రే చెప్పాను రా నా పరువు పోకూడదని చెప్పాను. నువ్వు ఉండేది నా దగ్గరే, రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేసేది నన్నే. ఓ పోలీసోడి వయ్యుండి నీ తమ్ముడిని కంట్రోల్లో పెట్టుకోలేకపోయావా అని వాళ్ళు నన్ను వేలెత్తి చూపిస్తారు, అది నాకు ఇష్టం లేదు. అందుకే నేనే ఫోన్ చేసి చెప్పాను నా తమ్ముడు బాధ్యత లేనివాడు, వేస్ట్ ఫెలో అని. నేనంటే ఎంత రెస్పాన్సిబిలిటీ నాన్న నీకు. రే ఏంట్రా వెటకారమా? వీసా కోసం 10 లక్షలు తీసుకుపోయావుగా, ఏం చేశావు? ఆ డబ్బు ఏం చేశావు? ఎవడబ్బు సొమ్ముని ఖర్చు పెట్టావు? అది నేను కష్టపడి సంపాదించిందా? సంపాదించావలేరా పోలీసుగా? ఇదంతా సంపాదించావా? రాంగ్ రూట్ లో సంపాదించలేదన్న గ్యారెంటీ. ఏదైనా ఉంటే నా గురించి మాట్లాడు, నా జాబ్ గురించి మాట్లాడు. మాట్లాడతాను రా. నువ్వు లంచం తీసుకుని సంపాదించట్లేదన్న గ్యారెంటీ ఏంటి? కొంచెం కూల్ అవరా? ఏంట్రా కూలేదు బొక్క? మా అమ్మ ఇప్పుడు వరకు నా మీద ఒక్కసారి కూడా చేయలేదు, ఆడవాళ్ళు నా మీద చేసిందిరా. మొదలన్నాడే ఆడి దిమ్మ తిరిగేలా కౌంటర్ ఇస్తాను యదవకి. ఆడు ఏమైపోయినా పర్లేదు. ఒక్క అవకాశం కోసం ముగ్గురు వెయిట్ చేస్తున్నారు. అన్న మీద పగ తీర్చుకోవడానికి లక్కీ, శివారెడ్డిని అరెస్ట్ చేయడానికి రామ్, నామినేషన్ వేయడానికి శివారెడ్డి వెయిట్ చేస్తున్నారు. ఆ టైం వచ్చింది. అందులో శివారెడ్డి జాతకం ఉంది, సాక్ష్యాలు ఉన్నాయి, వాడిని అరెస్ట్ చేయొచ్చు. దీనికోసమేనయ్యా నా కొడుకు చనిపోయింది. ఈ ఫైల్ ఇవ్వటానికి ఎవరు నమ్మాలో తెలియలేదు, నమ్మి నీ చేతుల్లో పెడుతున్నాను. శివారెడ్డిని లోపలేస్తే నా కొడుకే గెలిచాడు అనుకుంటున్నాను. నువ్వు చాలా గట్స్ ఉన్నాడు అయ్యా. శివారెడ్డి మీద ఇన్ని కేసులు, అటన్నిటికీ సాక్ష్యాలునా? ఆడు నామినేషన్ వేయడానికి బయలుదేరాడు, అడేయకూడదు. ఆడికంటే ముందు నువ్వు ఇవన్నీ తీసుకువెళ్ళి కలెక్టర్ ముందు పెట్టు. హలో శివారెడ్డి, నీ రేషన్ కార్డు చిరిగిపోయే రోజు వచ్చేసింది. నీ సొమ్ముది నీ పొజిషన్కి వచ్చినని కాబట్టి చెప్తున్నా. ఆ ఏసీపీ సాక్ష్యాలతో కలెక్టర్ ఆఫీస్కి బయలుదేరాడు. నమస్తే శివారెడ్డి అన్న. ఆ ఏసీపీ రామ్ గారి వాడు కలెక్టర్ ఆఫీస్లో చేరే లోపే ఖతం చేసేస్తానన్నా. పంట ఫోన్ చేశాడా? का ठेले था ना। Hey, auto enakti. Come on, move. Velo. Move. Miragandi. Wait. Hey! Jogo finish. Yes. Breaking news. Jib Bogotkoni Hello Lakshman and road paper getuna ACP. Tana vahananni kaapadukolena ACP. Identra nuisance janaka padesta. SI. Kala pariketane ta babu. గుద్దుకు ఏసీపీ రాము ఫైలు రెండు తుప్పడలు అయిపోయినాయి. నువ్వు నీపై ఇడకొచ్చినావు. ఈడ మడ జరిగింది నడో చల్. చిన్న పొరడు అయిపో తిన్నట్టున్నాడు రా. కామక పరిశ్రమల పడుతో పోబేటప్పో జల్దీ బండ్లు తీయర్రా అన్న జులుసుకు పోదాం. నన్నే చంపాలనుకుంటారా? బండ్లో దిగిరా. నువ్వేందుకున్నాను నన్నే చంపాలనుకుంటారా? మిమ్మల్ని ఏసీబీ రామ్ గారిని చంపుతామనుకున్నా. ఏసీబీ రామ్ గారి మాట్లాడు నిన్న ఉడుకుస్తామన్నాడు. కొడుకు నిమ్మలమైండ్రా అమ్మా. शिवा रेड्डी। నన్నే చంపాలనుకుంటావురా? నేను అతను నామినేషన్ వెయ్యాల్సి నేను ఎక్కడున్నానంటే నా నామినేషన్ రా ఎక్కడున్నా నేను నామినేషన్ టైం అవుతుందిరా త్వరగా పోనీ నిన్నొదలండ్రా రే యు ఆర్ ఫినిష్డ్ మా అన్నకేదైనా జరుగుండుంటే అనే నా ఊహకే నీ బతుకు తిరగబడిపోయింది ఇక్కడతో డిస్కనెక్ట్ అయిపో నీకేం మంచిది అది నువ్వు వెళ్ళిపోతున్నంత ఈజీ కాదురా తప్పు చేసేసావు నువ్వు నా గురించి నీకు పూర్తిగా తెలీదు ఈ మత్తాలి చెప్పద్దు నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకుని రేస్ మొదలు పెట్టద్దు రేసులో నన్ను అందుకోవటానికి నేను రన్నర్ని కాదురా రేసు గుర్రాన్ని मद्दाली शिवा रेड्डी। यही मद्दाली शिवा रेड्डी। नाइस नेम मद्दाली शिवा रेड्डी। नाइस मीटिंग यू मिस्टर मद्दाली शिवा रेड्डी। आई एम अल्लू लक्ष्मण प्रसाद कनाला पेलो ग्रोइंग अप पिच चस्ते। कॉल मी लक्की। जस्ट लक्की। शिवा रेड्डी नॉमिनेशन मिस। शिवा रेड्डी మీద గుర్తు తెలియని వ్యక్తులు అటాక్ చేసి ఊరి చివరన కొట్టిపారేశారు। శివ రెడ్డిని కొట్టింది ఎవరు? ఇలాంటి వివరాలు తెలియాల్సి ఉంది। శివ రెడ్డి అనుచరులు సిటీలో దాడులకు దిగి అల్ల కల్లోలాలు సృష్టిస్తున్నారు। అయ్యా చెమించండి జరుగుతుంది అనుకోలేదయ్యా। అప్పండ్రా రౌడీజం చేసుకుంటూ కింగ్లా బతికేవాడు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు। రాజకీయాన్ని బాబు సుత్తరా మంత్రవడు నా కొడుకు కళ అవుతాడు। నాకు ఈ సిటీ గాలి పడదు। నన్ను ఎంత తొందరగా పంపిస్తే సిటీ ఎంత ప్రశాంతంగా ఉంటుంది। అక్కడ దిష్టి తీసి వచ్చా, ఇక్కడ బలి మిగిలింది। నా కొడుకు మీద చెయ్యేసినోడిని వెతకండి రా। ఎవడయ్యావాడు? చిచి నీ కళ్ళ ముందరే పోలీస్ జీప్ ఎత్తుకెళ్తుంటే నిలబడి అడ్డగాడిలా చూస్తున్నావా? ఏదో చేసేస్తానని ఆ శివారెడ్డితో పెట్టుకున్నావు, ఇప్పుడేమైంది? జీపు పోయింది, ఫైలు పోయింది, అన్ని వదిలేసి ఇంటికి వెళ్ళి పండుకో। వాడి పాపన వాడే పోతాడు। వాడి పాపన వాడే పోయేటట్టయితే ఇంతమంది పోలీసులు ఎందుకు సార్? మీరు నేను అందరం కలిసి గుడికి వెళ్ళి భజన చేసుకుందాం రండి। నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు, వదలండి సార్। జీపు ఫైలు పర్మనెంట్ గా జైల్లో ఉండాల్సిన శివారెడ్డి మిస్ అవ్వడానికి, ఇలా నేను మీ ముందు అవమానపడ్డానికి కారణమైన వాటిని ఊరికే వదలను, వదిలిపెట్టను। కొండా సార్, సిటీలో ఉన్న అన్ని సీసీ కెమెరా ఫుటేజీలు తీయండి। జీపు ఉన్న ఒక్క క్లూ దొరికినా చాలు సార్। సార్ సార్ జీపు ఆ శివారెడ్డి మనసులో ఎత్తుకెళ్ళి ఉండొచ్చుగా। ఇది వాళ్ళు చేసిన పనిలా లేదు। శివారెడ్డి అరెస్ట్ అవ్వబోతున్నట్లు ఎవరికీ తెలియదు। ఇదెవడో కావాలనే డిపార్ట్మెంట్ మీద ఉన్న కోపంతో చేసిన పనిలా ఉంది। వాడెవడో పెద్ద తప్పు చేశాడు। పోయింది మన జీప్ ఒకటే కాదు, ఒక సిన్సియర్ ఆఫీసర్ ఆశయం, ఓ తండ్రి నా మీద పెట్టుకున్న నమ్మకం। ఈ జీవేమో గారు మనకు మూడిందిరా। మీ అన్న సీసీ కెమెరా ఫుటేజ్ అంతా చెక్ చేస్తాడట, దొరికితే ఏంట్రా? నువ్వేంట్రా శివారెడ్డి గారు అయ్యా సిటీకి వచ్చాడ్రా, కొడుకును కొట్టినోడు దొరికితే ఏ చేయడానికి తిరుగుతున్నాడట। వాళ్ళు మన కోసం ఎతికేదేంట్రా, మరి మనవేళ్ళు వాళ్ళు కలుద్దాం। ఎతకండ్రా వాడిని, అమ్మ బలికి టైం అయినది, ఎతకండ్రా ఎతకండే। అవసరం లేదు, మీ అబ్బాయిని కొట్టిందేనే। మాట్లాడటానికి వచ్చాను। మీకు చిన్న కథ చెప్పాలి సార్। మా అమ్మకి ఇద్దరు కొడుకులు, నేను మా అన్నయ్య। మా ఇద్దరికి చిన్నప్పటి నుంచి ఒక్క క్షణం కూడా పడదు సార్। ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాం, ఒకే ఇంట్లో ఉంటున్న బద్ద శత్రువులు సార్ మీ ఇద్దరం। ఒకరోజు గొడవ చాలా పర్సనల్ అయింది సార్। ఆడు నా లవ్ని కెలికాడు సార్, తట్టుకోలేకపోయాను, మెంటల్ వచ్చేసింది। లవ్ కాదు సార్, ఈగో రేస్ అయిపోయింది, పగబట్టాను, మండిపోయింది। ఎలాగైనా ఆడు ఉద్యోగం ఓడకొట్టేళ్ళని ఫిక్స్ అయిపోయి ఆడు జీవితకి వెళ్ళిపోయాను సార్। అప్పుడు నేను ఊహించిన విధంగా ఆ జీప్ మీద ఒక అటాక్ జరిగింది। ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు నాకేం అర్థం కాలేదు సార్। కానీ నేను బయటపడ్డాక నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు వచ్చింది నా కోసం కాదు, మా అన్నయ్య కోసం, మా అన్నని చంపడం కోసం అంతే సార్। నా మైండ్ బ్లాంక్ అయిపోయింది। నా బ్లడ్ ఎన్ని వేల కిలోమీటర్ల స్పీడ్లో పరిగెడుతుందో నాకే తెలియలేదు సార్। ఆ క్షణం నాకు వాడి మీద ఉన్న కోపం, ద్వేషం, పగ ఏది గుర్తుకు రాలేదు సార్। నా మైండ్లో ఉన్నదల్లా ఒకటే, మా అన్నయ్యని చంపాలనుకున్నాడు, బ్రతకూడదు। వెళ్ళాను, తీసుకొచ్చాను, కట్టాను, చిత్త కొట్టాను, చావును పరిచయం చేశాను, కానీ చంపలేదు, అంతే। అది అయిపోయిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ డౌట్ సార్, మా అన్న అంటే నాకు పడదు కదా, ఎందుకంత రియాక్ట్ అయ్యాను? మీ అబ్బాయి ఎవరో కూడా తెలియదు సార్ నాకు, చంపేపోయాను ఎందుకు? ఆ బ్లడ్లో ఉండే మ్యాజిక్కే వేరు సార్। ఇన్నాళ్ళు నా అన్న నాకు ఎప్పుడు కనెక్ట్ కాలేదు అనుకుంటూ ఉన్నాను, కానీ వాడు నాకు ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉన్నాడు సార్। మా ఇద్దరి మధ్య ఉన్న గొడవలే మా ప్రేమ, ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే నా గురించి మీకు ఒక క్లారిటీ వస్తుందని. ఈ గొడవ ఇంతటితో ఆపేయండి సార్. నా జోలికి కానీ, మా అన్నయ్య జోలికి కానీ, నా ఫ్యామిలీ జోలికి కానీ వద్దు సార్. నేను ఇక్కడ వార్నింగ్ ఇవ్వటం రాలేదు, వద్దని చెప్పడానికి వచ్చాను. మనం బాగుందాం, ఓకే? ఇదే విషయం నేను మీ అబ్బాయికి చెప్తే నేను కొట్టేననే కోపంలో ఉంటాడు, అర్థం కాదు. మీరు కొడుకు దెబ్బతిన్నాడనే బాధలో ఉంటారు, అర్థం చేసుకుంటారు. మనం చెప్పే విషయం కోపంలో ఉండేవాడి కంటే బాధలో ఉండేవాడికి అర్థం అవుతాయి. ఇంతటితో ఆపేద్దాం, మీ అబ్బాయికి చెప్పండి. వస్తాను. మా అమ్మకి ఇద్దరు కొడుకులు, ఒక్కడు పోయినా తట్టుకోలేదు. నీకొక్కడే కొడుకు, పెద్దవారు, అనుభవం ఉంది. శివారెడ్డి వాళ్ళ నాన్న పెద్దిరెడ్డి. చూసావా, వాళ్ళ పేర్లు చెప్తేనే పోసుకుంటున్నావు. అలాంటి వాటి ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చొస్తావా? నీ వెనక ఎవరున్నారంట ఈ ధైర్యం? ఇప్పుడు నా వెనకాల మీరే కదరా ఉంది. అయినా జీవిత పోయిన వాళ్ళ గురించి పగబట్టి ఎదుగుతున్నాడంట రామ్ గారు. రామ్ గారు ఇదేపటి నుంచి బాబు? శివారెడ్డి మా అన్నయ్యని చంపాలనుకున్నాడంటే వాడు ఎంత సిన్సియర్ ఆఫీసర్ ఆలోచించు. రెస్పెక్టివ్. నిన్నటి దాకా రామ్ గాడు, మళ్ళీ గాడేంట్రా బావగారిని పట్టుకుని రెస్పెక్టివ్ బే. కుటుంబం అంతా ఒకటైంది, డిస్టెన్స్ మెయింటైన్. అంటే ఇప్పుడు రామ్ గారి దగ్గరికి వెళ్ళి మనమే జీప్ దొంగతనం చేసామని చెప్తామండి? అలా చెప్తే తీసుకెళ్లి బొక్కలు వేస్తాడు. ఈ టైంలో ఎవరు చెప్పినా ఎండో, పైగా ఇంట్లో తెలిస్తే పెద్ద ప్రాబ్లం అయిపోతారా. శివరెడ్డిలా డీల్ చేయడానికి ఇది బయట ప్రాబ్లం కాదు, ఇంట్లో ప్రాబ్లం. చాలా సెన్సిటివ్. మనం ఎలాగో ఆడికి దొరకం కాబట్టి అది లైఫ్ సెట్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు. ఆడ చిన్నప్పటి నుంచి చదువు అని బాల్యం మొత్తం పోగొట్టుకున్నాడు రా. ఇప్పుడు డ్యూటీ అని యవ్వనం మొత్తం పోగొట్టుకుంటున్నాడు. ఆ లైఫ్లో లైఫ్ లేకుండా పోయింది. అయినా తప్పంతా మందరా. ఆడకు మంచి లవ్ స్టోరీ ఉండేది, అనవసరంగా మనమే కెలికాం. అది మనసులో పెట్టుకునే ఆ నా లవ్ స్టోరీ కెలికింది. మీ అన్నయ్యకి లవ్ స్టోరీ ఉందా? అవును. ఎలా కెలికారు సార్? చెప్పండి సార్. కాలేజ్ రోజుల్లో మా వాడు శ్వేత నాకు అమ్మాయిని లవ్ చేశాడు. మనలాంటి అదోళ్ళ గైడెన్స్ లేక చాలా సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాడు. ఫైనల్గా ఒక వ్యాలంటైన్స్ డే ప్రపోజ్ చేస్తానికి వెళ్ళాడు. కానీ వాడు కర్మ కొద్దీ నేను అక్కడే తగలడ్డాను. ఏముంది? స్టాపా బొక్క? ఐ లవ్ యూ స్టూపిడ్ ఇడియట్. నచ్చలేదా? అయితే నా పువ్వు చేయి. నేను అక్కర్లేదు కానీ నా పువ్వు కావాలా? ఏ కాజల్. శ్వేత, నా తమ్ముడు ఏమన్నాడు? గాండి తమ్ముడా? వర్స్ట్ క్యారెక్టర్. ఏమన్నా తప్పుగా మాట్లాడాడా? ఐ లవ్ యూ చెప్పిండు. వాట్? నువ్వేమన్నావు? నో. గుడ్, ఐ లవ్ యూ ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా. గదేదో నిమిషం ముంగడు చెప్పినా నీ లవ్ యాక్సెప్ట్ చేసేదాన్ని. ఏ గిందాకే మీ తమ్ముడు ఐ లవ్ యూ చెప్పిండు. నీ తమ్ముడిని కదా నేను పెళ్లి చేసుకుని గదే ఇంటికి రావుడు ఇబ్బందిగా ఉంటుందిరా. నన్ను మర్చిపోతా. ఆ టైంలో మీ అన్నయ్య ఏంటి? అన్నమయ్య ఉన్నా పగబడతాడు. ఆ లవ్ చేస్తున్నా నాకేం తెలుసురా? ఆడప్పటి నుంచి ఇప్పటి వరకు మనసులో అదే అమ్మని పెట్టుకుని ఏ సంబంధం వచ్చినా వద్దంటాడు రా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? శ్వేత ఇప్పుడు ఎక్కడుందో వెతికి పట్టుకుని కట్ అయిన లవ్ స్టోరీని మళ్ళీ కనెక్ట్ చేయాలి. ఒకవేళ ఆల్రెడీ శ్వేతకు పెళ్లి అయిపోయి ఉంటే బి పాజిటివ్. నెగటివ్ అంటే నాకు లక్కీకి నచ్చదు. అరే అనవసరంగా ఏమైనా ఎక్కువ ఓపెన్ చేపించారు. ముందెళ్ళి శ్వేత నతకండి రా. స్వీటీ లక్కీ వాళ్ళు శ్వేతను ఎతికే పనిలో ఉంటారు, మనం మన పనిలో ఉంటాం. నువ్వేదంటే అదే లక్కీ. గల 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 అంటూ మనసే గల 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 గలకి ఎగిసే మాయో ఓ అమ్మాయో. ఆగమంటే ఆగిపోదే, దాగమంటే దాగిపోదే, ఉన్న చోట ఉంటే నీదే, నిన్ను వీడి ఉండదే మాయో ఓ అమ్మాయో. చేతిలోన పట్టినంత చిన్నదైతే లోకమంతా, మళ్ళీ నేను పుట్టినంత కొత్త గుండి ఇప్పుడే మాయో. Oh, మల్లె కళ్ళ ముందు నువ్వు ఉంటే ఇల్లా నా గుండెలోని వేగం ఎంతో చెప్పమంటే ఎలా నీ కళ్ళతోటి నన్ను నాకు చూపుతుంటే ఇల్లా నన్నింక నేనే ఆపలేక ఆపలేక గల 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 గలంటూ మనసే గల 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 గలంకి ఎగిసే మల్లా I wanna say my love నువ్వంటే పిచ్చి ప్రేమలే ఆగమంటే ఆగిపోదే దాగమంటే దాగిపోదే ఉన్న చోట ఉండే నీదే నిన్ను వీడి ఉండదే నేను రెప్పలైన వేయలేను అందుకే ఎందుకే ఎందుకే నిన్ను పొందినందుకే నువ్వు చేతి కందినందుకే రంగు పూసినట్టు ఉంది గాలికే నా శ్వాసలోన నువ్వు చేరినందుకే అందమల్లె కళ్ళ ముందు నువ్వు ఉంటే ఇల్లా నా గుండెలోని వేగం ఎంతో చెప్పమంటే ఎలా నీ కళ్ళతోటి నన్ను నాకు చూపుతుంటే ఇలా నన్నింక నేనే ఆపలేక ఆపలేక గల 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 గలంటూ మనసే గల 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 గలంకి ఎగిసే మల్లా I wanna say my love నువ్వంటే పిచ్చి ప్రేమలే గల 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 గలంటూ మనసే గల 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 గలంకి ఎగిసే మాయో అన్ననిట్లా పెట్టుకుని వన్ను వదిలేసిన రేందయ్యా. నా కొడుకు లేవాలి, లేస్తాడు. సార్ వెహికల్ కోటి నుంచి నాంపల్లి పెడతాం సార్. రవీంద్ర భారతి దగ్గర కెమెరాని కనిపించలేదు సార్. సార్ అక్కడ నుంచి సోమాజి కూడా చౌస్తా దగ్గర సార్ మీరు చెప్పినట్టు సిటీలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ అంతా చెక్ చేసాం సార్. మన వెహికల్ పంజాగుట్ట నుండి జూబ్లీ హిల్స్ మీదుగా మాదాపూర్ వచ్చి ఆగింది సార్. అక్కడ ముగ్గురు దించి వెహికల్ వెళ్ళిపోయింది సార్. వాళ్ళు ఆ ఓట్లోకి వెళ్ళారు సార్. సార్ పిలుస్తుండ్రా సార్. మొన్న 14వ తారీఖు 2548 వెహికల్ నుంచి ముగ్గురు వ్యక్తులు దిగి ఓట్లోకి వచ్చారు. వాళ్ళ వివరాలు చెప్పగలవా? చాలా మంది వచ్చారు సార్. వాళ్ళు ఎవరు గుర్తుపట్టగలవా? చూస్తే రేయ్ ఇంతకేం చూసావురా? గుర్తు చేసుకుని 2548 వెహికల్ నుంచి 2548 పోలీస్ జిప్పే కదా. మంగళవారం 12 గంటలకి ముగ్గురు వ్యక్తులు దిగి ఓట్లోకి వచ్చారు. ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడ ఊకున్నారు, నేను ఎక్కడ ఊకున్నా. అందులో ఒకటి చాయ్ తాగామన్నాడు, ఇంకొకటి కాఫీ తాగామన్నాడు. వాళ్ళ కళ్ళ లొల్లి అవుతుంది, గుడి పుట్ట రెండు కళ్ళు పెట్టినా చూపించే ఖర్చు అయితే ఖర్చా? మరి లంచం అడుగుతావురా? అరే నువ్వు మమ్మల్ని అయినప్పుడే అరా. అరే ఇంతమంది కొట్టిరా, నన్ను ఇంకోటి కొట్టిరా, సాటిస్ఫై కరా నువ్వు. ఎంత నువ్వు నాకు లచ్చ ఇచ్చినావు అనుకో, ఆడెక్కడున్నాయో చెప్తా. 2 లక్షలు ఇచ్చినావు అనుకో, ఆడెక్కడున్నాయో దగ్గర చూపిస్తా, నీకో బంపర్ ఆఫర్. 3 లక్షలు ఇచ్చినావు అనుకో, ఆ జీబు ఇప్పుడు ఎక్కడ దాచిరో చెప్తా. ఇట్స్ లవర్ అడ్రస్ దొరికిందా? షాద్ నగర్ లో ఉందా? అయితే లేపుకొచ్చే లక్కీ. వాణ్ణి చంపే, లేదా నువ్వు చచ్చిపో. ఏంటండి ఇది? జరిగింది గుర్తు చేసుకుంటే ఇలా తాగుతూ కూర్చుంటారా? చెప్తా ఏంటండి పిచ్చి పని? మీరిద్దరూ ఒకటే, మీరు నాకు అన్యాయం చేస్తున్నారు. నేను చచ్చిపోతా. మగాడు చస్తానండు చంపుతానంటాడు, అసలు మీ ప్రాబ్లం ఏంటి? అయితే లక్కీని చంపు, నీ ప్రాబ్లం సాల్వ్. ఏంటే చంపమని అలా పంపించావు? లక్కీ అమ్మా మాయ చేస్తాడు. పెళ్లి కూతురు లేపుకెళ్ళిపోతున్నాడు, పట్టుకోండ్రా. నాకు మస్తు భయం వేస్తుంది లక్కీ. భయపడకూడదునా? అదేనా సౌండింగ్ బాగుంది. లక్కీ నిజంగా నేను మీ అన్నని గంత ప్రేమిస్తున్నా అంటవా? ప్రేమించకపోతే ఇన్ని సంబంధాలు ఎందుకు రిజెక్ట్ చేస్తావు? నాకు నచ్చక రిజెక్ట్ చేసినా, ఇది కూడా ఫోర్స్ చేస్తే ఒప్పుకున్నా, అంతేగాని నాకు నచ్చి కాదు. నీ మనసులో మా అన్నయ్య ఉన్నాడు కాబట్టి నీకెవరు నచ్చట్లేదు వదరా, అంతేనట? అంతే. ఏదేదో చెప్పి తోలుకుపోతున్నావు, నువ్వు చెప్తే నమ్మాలనిపిస్తుంది. అసలు మీ అన్నయ్య ఇంకా నన్ను ప్రేమిస్తుండా? అయ్యో నీకోసం పోలీస్ ఆఫీసర్ కూడా అయ్యాడు వదరా. నేను ఎప్పుడు చెప్పలేదే. ఏ నీకు పోలీస్ అంటే ఇష్టం లేదా? ఇష్టమే, మరి అంతగా అయ్యాడు. అయితే చాలా ఖచ్చితంగా దొరికేస్తా. కరెక్ట్ టైం కూర్చారు మావయ్య. అర్థం కాలేదు. బుల్లెట్స్ అయిపోయాయి. జంపు చంపా. రేయ్ వీడెవడో వాళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చాడు. ముందు ఇండి సైడ్ లో ఈ అమ్మాయి తాలూకు మనుషులు. ఈ అమ్మాయి ఎవరు కనబట్లేదా? పెళ్లి కూతురు రేపుకు వస్తున్నాను, పరిగెత్తు. ఇంకా ఎంతమంది రైలాగా? మామయ్య మీకు ప్రశ్నలు కావాలా, ప్రాణాలు కావాలా? ప్రాణాలు. మరైతే పరిగెత్తండి. మామయ్య త్వరగా ఎక్కండి. హలో మీ ఆయన ఏసీపీ అమ్మా, అప్పడాలు అమ్ముకున్నాడు కాదు. మినిమం ఎన్ని కార్లు ఉంటాయి? ఎక్కడికి వెళ్ళావురా? ఫోన్ కూడా ఆఫ్ ఉంది. అది సర్లేగానే మన కొంప ముందేంటి ఎన్ని కార్లు ఉన్నాయి? పెళ్లి చూపులు రా. నా పర్మిషన్ లేకుండా నా పెళ్లి చూపులు ఎందుకు పెట్టారు? నీ కాదు మీ అన్నయ్య. తాంబూలాలు కూడా మార్చేసుకున్నావు. ఆయన ఎన్ని రోజులను ఒప్పుకోకుండా ఉంటాడు? ఐజీ గారి సంబంధం. ఐజీ సంబంధం? ఇక మిగిలిందల్లా మంచి ముహూర్తం చూడడమే. పంతులు గారు మీరు కానివ్వండి. అయ్యా వచ్చే నెల 20వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉన్నది. అయితే నాకోకే కాదు. నేను ఉన్నాను అనుకున్నారా, చచ్చాను అనుకున్నారా? నాకు చెప్పకుండా ఈ సంబంధం వల్ల ఫిక్స్ చేస్తారు. నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాడే మా చిన్నబ్బాయి. నువ్వేనా? నీ గురించి అందరూ చెప్పినారబ్బి, మీ ఇంట్లో గొప్పనివి నువ్వేనటనే. నీ గురించి కూడా అందరు చెప్పినారబ్బి, ఊర్లో బెస్ట్ బిస్కెట్ మీరేనటనే. ఇక్కడ మాపు ఆ అబ్బాయి గురించి పట్టించుకో, మాకు కావాలంటే లాటి పిసుకో. ఇప్పుడు నేనేమో వేసుకుని బయటకు వెళ్ళాలరా? రే రే ఎక్స్ట్రా లాపరా, నువ్వు ఇలా కెలుగుతావని తెలుసు అందుకే. నువ్వు లేని టైంలో సెట్ చేశా. దేవుడా కొంప ముంచే కదరా. ఏయ్ గీ కార్ ఎవరిదో తెలుసా? ఏసీబీ గారిది. ఆయన కాబోయే వైఫ్ నేను. చల్ బట్ ఇది బాగా కరెక్ట్ అయిపోయింది. ఒరేయ్ 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 ఏ నాకేం చెప్పొద్దు నాకేం చెప్పొద్దు. నేను ఏసీపీ బండాలని ఫిక్స్ అయిపోయినా. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నా పెళ్లి చెడగొట్టినట్టు మీ అన్నయ్య పెళ్లి చెడగొట్టి మీ అన్న నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి. చెప్పు చెప్పు ఏదో ఒకటి చేస్తానని చెప్పు. చేస్తాను చేస్తావా? చేస్తాను శ్వేత. ఒరేయ్ దేవుడా వదిలే పిలు. వదిలే చెప్తా అబ్బో ఇది చంపేసినట్టుంది. అర్జెంట్కి పెంచదాన్ని తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఓకే శ్వేత బా. కళ్ళు కనిపించట. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? నీకోసానికే దోలాడుతున్నా. ఎందుకు? ఇప్పుడు నా చేతుల్లో నువ్వు ఉన్నావు, నీ గుండెల్లో నేనున్నానా, నా పర్సులో కూడా ఉన్నావు. ఇక్కడ ఈ అమ్మాయి ఏమో నా కోసం పెళ్లి పీటల మీద నుంచి వచ్చేసింది. అక్కడ ఐజీ కూతురేమో నాతో పెళ్లికి రెడీ అవుతోంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. రాకుండా అర్థమైంది సార్. లాగులేసుకున్నప్పుడు ప్రేమ దీన్ని కట్ చేయలేరు, ఆ ఐజీని కట్ చేయాలి. రే అదంత ఈజీ కాదురా. ఈజీయే సార్. ప్రతి ఇంట్లో చెడబుట్టిన బట్టబాజిగాడు ఒకడు ఉంటాడు. ఆ బట్టబాజిగాడే సంబంధం చెడగొట్టగలడు. ఎవడు? నా తమ్ముడు. అవును సార్. ఆ బట్టబాజి వల్ల అవుతుంది పని సార్. అర్జెంట్ గా మీ కాలు పట్టుకోండి సార్. ఇప్పటి వరకు ఏదైనా వాడే నన్ను అడిగాడు, నేను వాడిని అడగడం ఏంట్రా? వసుదేవుడు అంతటోడే గాడిద కాలు పట్టుకున్నాడు సార్. మా తమ్ముడు గాడిదా? కొంచెం కంఫర్ట్ గాడే. నాకు మీ కంఫర్టే ముఖ్యం. మా తమ్ముడు గాడిదా? తమ్ముడు గాడిదైతే అన్నేమవుతాడు? అంతా ఓకే సార్. సార్ మ్యాటర్ మొత్తం క్లియర్గా చెప్పా, మీరు ఒక్క మాట అడుగుతా సార్. మ్యాటర్ మొత్తం చెప్పాడుగా, అదే చెయ్యి. ఏం చేసేదే? నీకు కృతజ్ఞత చూపించే అవకాశం వచ్చింది, ఉపయోగించు. నీ వల్ల కావట్లేదు హెల్ప్ కావాలని చెప్పు. రే నువ్వు వేసుకున్న షర్టు నాది, నువ్వు వేసుకున్న షూ నా, అవసరం నీది. అందుకేరా హెల్ప్ చేయి. వార్నింగ్ కాదమ్మా, రిక్వెస్ట్ కావాలి. నా లవ్ దొబ్బిది నీవలే కదా, కాబట్టి నువ్వే కలపాలి. రెచ్చిపోతే కుదరదు అమ్మా. రిక్వెస్ట్ రిక్వెస్ట్ కావాలి. ఏంట్రా నిన్ను పిక్ చేసా సార్. వాడు గాడిదా గాడిదా గాడిదా. వెళ్ళండి సార్. చిన్న రిక్వెస్ట్. సరే నువ్వే ఎలాగైనా ఐజీ గారి సంబంధం చెడగొట్టాలి. లెవెల్ సరిపోలేదు తమ్ముడు గారు. దయచేసి మీరే ఎలాగైనా ఈ సంబంధం చెడగొట్టండి సార్. దేవుడా ఇంకొంచెం రిక్వెస్ట్ ఉంటే ఎంత బాగుండు. తమ్ముడు గారు మీరే ఎలాగైనా నన్ను కాపాడాలి. ఏదో ఒకటి చేసి ఈ ప్రాబ్లం నుంచి నన్ను బయటికి తోసేయండి సార్. తోసేస్తా. రే ఏమైంది? హాస్పిటల్లో ఉన్నానేంటి? పడుకో, పడుకుంటేనే పని జరుగుద్ది. హలో, ఐఎమ్ లీ, డాక్టర్ బాలి, మలేషియా రిటర్న్. ఏం చెప్పాలో తెలియదు. ఐఎమ్ కీ లక్కీ. నేను చెప్పిందే చెప్పాలి. ఏమన్నా మ్యాటర్ ఉంటే కదా చెప్పడానికి. మ్యాటర్ లేదనే చెప్పాలి. ఓ యూ మీన్ ఐటమ్లెస్. కరెక్ట్. ఓకే ఓకే. హలో, ఐఎమ్ లీ, డాక్టర్ బాలి, మలేషియా రిటర్న్. ఏదేదో చెప్తుంటా. ఐఎమ్ పి జేపీ. రూమ్ నెంబర్ 69. ఎనీథింగ్ యూ వాంట్, కమ్. వాడికి అసలు ఏం జరిగింది డాక్టరు? ఇక్కడ ఎవరిది దిల్గా గట్టిగా ఉంటది? గుండికాయ. ఇంత ఎగ్జైట్ అవుతున్నాం అంటే నీదే అయి ఉంటుంది. అలా పక్కకి మాడుతుంది. మ్యాటర్ ఏదో ఈయనే చెప్పు డాక్టరు. ఆ లోపల ఉన్నాడు మీ అల్లుడా? కాబోయే అల్లుడు. ఓహో, అతనికి అంటే తగలడానికి చోట దెబ్బ తగిలింది. కహానీ కథమైంది. కహానీ కథం అంటే లెఫ్ట్ పగిలింది, రైట్ చితికింది, టోటల్ గా మ్యాటర్ పోయింది. అబ్బా వివరంగా చెప్పు డాక్టరు. కెన్ ఐ యూజ్ యువర్ లాఠీ? తీసుకో. మీరు ఇది లేకుండా డ్యూటీ చేయగలరా? లే. అక్కడ ఇది మరుగయ్యా. అయితే కష్టం అంటావా డాక్టరు? నీ అమ్మాయి కష్టం. అది మా అమ్మాయి కాదు ఇది. ఆర్ యు షూర్ డాక్టర్? మిషన్ అదే చెప్పింది. మిషన్ కరెక్ట్ చెప్తాదని గ్యారెంటీ ఏంది? ఓ పని చేయి, మీ అమ్మాయి రూమ్ లో పంపించు, ఆడో చెప్తుంది కిస్మత్ కి కహానీ. జారీ పోతావు ఉండు. పోనీ ఈవిని పంపించండి. నువ్వు ఉంటావే, నన్ను బొమ్మంటావా? వెళ్ళి ఉన్నది కాస్త పోతుంది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి సావురమై ఎవరు పుట్టారు? యావేంద్ర నాన్న నన్ను అడక్కు. పరిస్థితి అర్థమైందిగా? అది బావగారు కొంప తీసి పెళ్లి మానేద్దాం అనుకుంటున్నారా? కరెక్ట్ గా కనిపెట్టావా? ఉంటారు బావగారు, గట్టి మనిషి, మెత్తబడిపోయా. ఏమైందిరా? గుడ్. పెళ్లి క్యాన్సిల్ అయితే ఎందుకని? వీడి పరిస్థితి ఏమిటి ఇలా అయిపోయింది? పోయే పోయే పోతే పోయిందే. ఇట్స్ గాన్, ఇట్స్ గాన్, ఇట్స్ గాన్ గాన్. ఎంజాయ్ నాన్న. బాధపడాల్సింది పోయి డాన్స్లు ఏంట్రా? ఎందుకు నాన్న? అడ్డుగా ఉంది తొలగించుకున్నా. లక్కీగా హాస్పిటల్లో పోయింది, దరిద్రం వదిలిపోయింది, దాని వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్. పోయే పోయే అయ్యగారు ఏంటే తప్పటి బ్రెయిన్ కూడా పోయినట్టు. సంబంధం క్యాన్సిల్ చేయించినందుకు థాంక్స్. ఏంట్రా సంబంధం కావాలనే చెడగొట్టారా? అవునమ్మా, నేను శ్వేతానమ్మాయిని ప్రేమించాను. తన్ని పెళ్లి చేసుకోవాలనే ఐజీ గారి సంబంధాన్ని క్యాన్సిల్ చేయించాలనుకున్నా. మొత్తానికి లక్కీగాడే ఏదో ఒక డ్రామా ఆడి క్యాన్సిల్ చేయించాడు. అంటే నువ్వు ఇప్పటిదాకా డాన్స్ చేసింది సంబంధం క్యాన్సిల్ అయిందనే? అవును. మరి మీరేమనుకున్నారు? ఏరా డాక్టర్ చెప్పింది నిజం కదా? డాక్టర్ ఏం చెప్పాడు? ఏం చెప్పాడు నాన్న? అది ఒక తండ్రిగా చెప్పకూడదు. రే ఏం చెప్పావరా? ఏదో చెప్పానులేరా, వదిలే, ప్రాబ్లం సాల్వ్ అయిందిగా. ఏం చెప్పావరా? ఏం చెప్పావరా? చెప్పరా? అగ్గిపుల్లకి అగ్గి లేదని చెప్పాను రా. అంటే నువ్వు అనుకుంటున్నా? దొరకలేదురా. ఏమని చెప్పంటావరా? తాగుపోతామని చెప్పనా, తిరిగిపోతామని చెప్పనా, లంచాలు తీసుకుంటామని చెప్పనా? ఎప్పుడైనా నమ్ముతారా? డిపార్ట్మెంట్ మొత్తం తెలుసురా నువ్వు ఎలాంటి వాడువో. అందుకే ఐజీ కూడా గెంతుకుంటూ వచ్చాడు నీతో సంబంధం కలుపుకుందామని. అదంతా వదిలేరా, నీకు నాకు పడదని ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసురా. అప్పటికీ నేను బయటికి గెంటేయకుండా ఇంట్లోనే పెట్టుకుని పోషిస్తున్నావు. ఈ ఒక్క రీజన్ చాలదారా నువ్వు పిల్లని ఎలా చూసుకుంటావు చెప్పడానికి? 24 క్యారెట్స్ గోల్డ్ రా నువ్వు. అందుకే నీ దగ్గర ఇంత మ్యాటర్ ఉంది కాబట్టి మ్యాటర్ లేదని చెప్పాల్సి వచ్చింది. నీ గురించి నెగిటివ్గా చెప్పాలంటే అలాంటి యాంగిల్ ఒకటి దొబ్బించుకోవాలి, నన్ను దొబ్బడం కాదు. ఎలా ఏంటమ్మా వీడు? హలో సార్, కొంచెం పక్క జరగండి. అన్న మీదున్న ప్రేమతో ఆ క్షణంలో ఏదో ఎమోషన్లో కొట్టేసి వెళ్ళిపోయా. కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అయినా ఈ మత్తాలి శివారెడ్డి అనేవాడు పలానావాడు, వాడు మామూలోడు కాదు, వాడింకా చావలేదు, హాస్పిటల్లోనే ఉన్నాడు, లేస్తే వస్తాడు, వస్తే ఏసేస్తాడు అని తెలియదురా. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నీ గురించి ఏం ఆలోచించానో తెలుసా? శివారెడ్డి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎక్కడ దాక్కోవాలి అని పారిపోయి ఉంటావు, నిన్ను పట్టుకోవడానికి ఎక్కడెక్కడ వెతకాలి, ఎన్ని రోజులని వెతకాలి అని ఆలోచించా. కానీ నువ్వేంట్రా అసలు ఈ మద్దాలి శివారెడ్డి అనేవాడే నీ లైఫ్లో లేనట్టు, వాడితో అసలు నీకేమీ జరగనట్టు, హ్యాపీగా బైక్ వేసుకొని హైదరాబాద్ మొత్తం ఇంత నార్మల్గా ఇంత కూల్గా ఎలా తిరుగుతున్నావురా నువ్వు? ఎవరు సార్ మీరు? ఎవరు సార్ మీరు? నేనెవరో నీకు తెలీదు. మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఎవరో అనుకుని ఎవరితోనో మాట్లాడుతున్నారు. నేనెవరో నీకు నిజంగా సార్? మీరు ఎవరు సార్? ఈ విషయం నేను అట్టకారంగా చెప్పట్లేదు, సీరియస్గానే చెప్తున్నాను. జరిగిన విషయం నేను మర్చిపోయాను. నా లైఫ్లో కానీ నా మైండ్లో కానీ నువ్వు లేవు. మా అన్నని చంపాలనుకున్న విషయం నేను మర్చిపోయాను, నువ్వు మర్చిపో. ఈ విషయం మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారు చెప్పానే, నీకు చెప్పలేదా? కొత్త శత్రువులు పెంచుకోవద్దు శివ. రోడ్లో పోయేవాడిని కెలుక్కుని మరి ఎందుకు తెచ్చుకుంటావు? నీ లైఫ్ వేరే, నా లైఫ్ వేరే. పబ్లిక్ అంతా శివారెడ్డిని ఎవడో కొట్టాడంటే అది ఇది అని చాలా గొప్ప గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎవరికి క్లారిటీ లేవు. అది నువ్వు అనవసరంగా పబ్లిక్ నేనేం చెప్పి నన్ను హీరోని చేసేయద్దు. నువ్వే హీరోగా ఉండు. అనవసరంగా నా మీద ఫోకస్ పెట్టావనుకో నేను హీరోని అయిపోతాను. అది నీకు అస్సలు మంచిది కాదు. కలిసిన తర్వాత కూడా వాడు ప్రాణాలతో ఉంటాడు పెట్టి వాడినెందుకు వదిలేసావు, వాడినెందుకు వదిలేసావు? నాన్న చెప్పు నాన్న, వాడు నన్ను కొట్టినందుకు కాదు, నువ్వు వాడిని ప్రాణాలతో వదిలేసినందుకు నాకు చచ్చిపోయినట్టు. ఇంతేనారని కోపం, ఇంతేనారని కోపం నాకెంతకంటే 1000 రెట్లు ఉండాదిరా. నా కొడుకుని కొట్టి నా ముందే కూర్చొని నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్తా అంటే నా రక్తం మరిగిందిరా. నిజంగా నేను వాడిని చంపుంటే హ్యాపీగా ఉండేటోడివా? కాదు, వాడు నీ చేతిలో సావాల. దానికి ముందు వాడిలో బలుపు, ధైర్యం, పొగరు నాకు నచ్చలేదు. అవి చావాలి ముందు. వాడాపితే మంత్రవ్వాల్సిన నీ కళ అది. ముందు మంత్రం ఎక్కడికి పోతాడు వాడు? వాడి మీద పడాల్సింది రౌడీ షీటర్ శివారెడ్డి దెబ్బ కాదు, పవర్ శివారెడ్డి దెబ్బ. అప్పటిదాకా బలిచ్చే మేకపోతూ బలిసినట్టు బలవని అన్నీ మర్చిపోయి వాడు సంతోషంగా ఉన్నప్పుడు పడితే ఉంటది ఆ దెబ్బ మజా, ఆ దెబ్బ మజా. అవునా? వాడు సంతోషంగా ఉండని, ఎన్ని ఆటలు ఆడతాడు ఆడని, ఎంజాయ్ చేయని, చిందులయ్యని, వాడు లైఫ్లో మిగిలిన ఈ కొన్ని రోజులు వాడికి ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేయని, వాడు ఎన్ని గంతులేసినా ఎన్ని చిందులేసినా చివరికి వాడు చావాల్సింది నా చేతుల్లోనే. Welcome to the party, hey come on come on sweetie, hey kulla enjoyment mana duty, hey rippo mapokadu hey pote malliradu hey kalam teliyani lokam chudam colorful chikati raati. शिवारेड्डी अनु नेनु आंध्र प्रदेश राष्ट्र मंत्रिगा ना कोडुकु एमएलसी कोटालो मिनिस्टर कावाले अदेला कुदुरुतुंदी एलक्षन्स लो निलबडकुंडाने मीरु एन्नुकुंटे मिनिस्टर्स कावडं लेदु अदे रूट लो ना कोडुकु कावाले राज्यांगान्नि प्रजलंदरिकी न्यायं चेस्ताननि మద్దాలి శివారెడ్డికి రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి పదవి ప్రజలే నాకు దేవుళ్ళు పవర్లో ఉంటే మచ్చదే వేరు నీ కోరిక తీరినాదా ఆకలిస్తుంది నాన్న ఇప్పుడు తినరా మీకు జరగని న్యాయాన్ని ఈ నిజం ప్రోగ్రామ్ ద్వారా పబ్లిక్ ముందుకు తీసుకెళ్లి ఎన్నో అందరికీ ఇచ్చేసాను రా ఒక్క మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి తప్ప 2 నెలల క్రితం మా ఆయన కనిపించకుండా పోయి శవంగా దొరికారు. నాకు అనుమానం ఉన్న వాళ్ళ పేర్లు చెప్తాను, దయచేసి నాకు న్యాయం చేయండి అంటూ ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్తే అతను ధైర్యంగా చెప్పండి ఆఫీసర్ నేను ఎంక్వైరీ చేస్తాను కానీ నువ్వు నాకేమిస్తావని చాలా చాలా నీచంగా మాట్లాడాడు. గెస్ట్ హౌస్కి కూడా రమ్మని చెప్పాడు. నేను చెప్పిన మాట కనుక వినకపోతే నీకెవరితోనూ అక్రమ సంబంధం ఉంది, నీ మొగుడు నీ చేతితో నువ్వే చంపేశావని కేసు పెడతానన్నాడు. ధైర్యంగా ఆఫీసర్ పేరు చెప్పగలవా? వాడి పేరు చెప్పమ్మా. ఏసీపీ రామ్. ఆ నీచుడికి తగిన శిక్ష వేయండి. వాడు ఎలాగో నన్ను వదలడు, అందుకే చచ్చిపోతావని డిసైడ్ అయ్యి వచ్చాను. ఇలాంటి కీచకులకు సరైన శిక్ష పడితేనే సమాజం మేల్కొంటుంది. ఎవరిచ్చాడండి వాడు పోలీసు ఉద్యోగం? వెంటనే సస్పెండ్ చేసి నడి రోడ్డు మీద ఆడబడ్డ చేత చెప్పులతో కొట్టించాలి. మా చేత బ్రోతల్ హౌస్ నుండి అమ్మాయిలు తెప్పించుకుంటాడు సార్. ప్రతి బిల్డర్ దగ్గర కమిషన్ తీసుకుంటాడు సార్. ఇన్ ఎలిగేషన్ సార్ మీ మీద ఎంక్వైరీ వేశారు. యు ఆర్ సస్పెండెడ్. నువ్వేం చెప్పొద్దు, నువ్వేంటో మాకు తెలుసు. మున్సిపల్ రూల్స్ ప్రకారం ఇది 60 feet రోడ్. రోడ్డు ఆక్రమించి ఇల్లీగల్ గా కట్టారు. మీరు లీగల్ గానే కట్టాం, మాకే నోటీసులు అందలేదు. మరి ఇదేంటి మీరు తీసుకున్నట్టు నోటీసు మీద సంతకం కూడా ఉంది. ఎవరు కావాలని చేస్తున్నారు? ఆపండి, ఒక గంట సేపు ఆపండి. ఇవన్నీ మీతో ఎవరు చేస్తున్నారో వాళ్ళతోనే ఫోన్ చేస్తాను. 2 గంటల టైం ఇస్తా, వెళ్ళి చెప్పించు. శివారెడ్డిని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? రౌడీ షీట్ల గారికి అపాయింట్మెంట్ అంటే శివారెడ్డి నిలబడతాను నాకు తెలుసు. అపాయింట్మెంట్ లో కలవడం కుదరదు. శివారెడ్డి రేయ్ రేయ్ పంపియండి. ఆపే శివ, మర్యాదగా ఆపే. ఎవరు బాబు మీరు? ఎవరు బాబు మీరు? నా నియోజకవర్గమా? ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆఫీస్కి వచ్చుకోండి. ఓకే రేయ్ రేయ్. రౌడీజం మా నాన్న దగ్గర నేర్చుకున్నా, రాజకీయం నీ దగ్గరే నేర్చుకున్నా. నీదేనారా ఫ్యామిలీ? మాది ఫ్యామిలీ కాదా? ఫ్యామిలీ? అరే నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? అక్కడ అసలు ప్రాబ్లమ్స్. ఓ అక్కడేం జరుగుతుందో చూసుకోపో. జీప్ ఎత్తుకెళ్ళింది నీ తమ్ముడని నాకు ఇప్పుడే తెలిసింది. నా కొడుకు లాంటి వాడు అని నమ్మాను, మోసం చేసావు. నిజంగా నాకు తెలియదు. వద్దయ్యా, నీకు తెలియదని చెప్పొద్దు. ఇంకా నీ తమ్ముడిని సేవ్ చేయడానికి ట్రై చేయద్దు. నా కొడుకు ఆ రోజు కాదయ్యా, ఈ రోజు చచ్చిపోయాడు. నీ వల్లే చచ్చిపోయాడు, నీ వల్లే చచ్చిపోయాడు. జీప్ ఎత్తుకుపోయింది నువ్వేనా? జీప్ ఎత్తుకుపోయింది నువ్వేనా? शिवारेड्डी दारुणालकी एविडेंस అదంతా నాకు తెలియదురా। ఆ శివారెడ్డిని చంపాలనుకున్నాడు, అంతగా అని కొట్టాను, దానికి ప్రతీకారంగా ఇదంతా చేస్తున్నాడు। అవును, జీప్ తీసుకెళ్ళింది తప్పే, కానీ వాడిని చంపాలనుకున్నాడు। కాకి డ్రెస్ వేసుకున్న రోజే చావడానికి రెడీ అయ్యా, వాడేంటాడు అని చెప్పేది। నువ్వు చెప్తున్న రీజన్, నువ్వు చేసిన తప్పుని రైట్ చెయ్యదు। ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఆశయాన్ని చంపేశావు। ఒక రౌడీ షీటర్కి పోలీస్ ఆఫీసర్కి మధ్య ఉన్న ప్రాబ్లంలో నువ్వు దూరి ఆ ప్రాబ్లంని ఫ్యామిలీ మీదకి తెచ్చావు కదరా। నువ్వు చేసిన తప్పు వల్ల మన ఫ్యామిలీ మొత్తం నడి రోడ్డు మీద పడింది। నీ వల్ల నా జాబ్ పోయింది, పరువు మొత్తం పోయింది। నాలో బ్యాడ్ యాంగిల్ లేదు లేదు అంటూనే టోటల్గా నా క్యారెక్టర్నే బ్యాడ్ చేసేసావు కదరా। రే, నువ్వు తప్పు చేశావని నీకెప్పుడో తెలిసిపోయింది, అందుకే దాన్ని కవర్ చేసుకోవడానికి నా మీద ప్రేమ ఉన్నట్టుగా బాగా నటించి మమ్మల్ని మోసం చేశావు కదా। ఆర్ యు హ్యాపీ? కాదురా, నీడ కూడా మా మీద పడకూడదు। శివారెడ్డి కానీ నన్ను అలా పిలవకరు, నా కాలు మంత్రి లేదా ముఖ్యమంత్రి। వెరీ లక్కీ పిలవరా। ఇదే రౌడీ శివారెడ్డి అయితే ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడివి। రౌడీ వల్ల ఏముందిరా, పొడిస్తే ప్రాణం పోవడం తప్ప। 24 hours ఒక ఫ్యామిలీ ఫినిష్, 24 hours ఒక పోలీసోడి జీవితం ఫినిష్, 24 hours లీగల్ గా కట్టుకున్న ఇల్లు గాన్, 24 hours లోని జీవితమే తలకిందులైపోయింది। ఇదే రా పవర్కున్న మజా మజా। దిస్ ఇస్ శివారెడ్డిస్ పవర్ 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 గేమ్। పవర్ 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 అని చెప్పి నాకు బాగా కనెక్ట్ అయిపోయావు। రేస్ మొదలు పెట్టావు మద్దాలి శివారెడ్డి। నైస్ నేమ్। నాలాగే నువ్వు మెంటల్ గాడి పరిగెత్తు, రేసులో పరిగెత్తరా। నీ వాళ్ళల్లో ఎవరిని చంపుతానో, ఎప్పుడు చంపుతానో, ఎలా చంపుతానో నాకే తెలీదు, అది నువ్వు తించే పరిగెత్తు। సేవ్ చేసుకో, వాళ్ళు చచ్చిన తర్వాత నీ చావు। జాగ్రత్త శివారెడ్డి, పెద్దిరెడ్డి నీ కొడుకు జాగ్రత్త, ఆడికి ఏమైనా అయిందో నీ తాడ తీస్తా। పవర్ మంత్రి అసలే రోడ్లు పాలే, సీట్ బెల్ట్ వేసుకో నాన్న। దేవుడా, నువ్వు తొందరపడి ఆడిని వేసేయకు, నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను, ఆడిని కాపాడు తండ్రి। ఎందుకంటే ఆడు దూర తీర్చాల్సింది నువ్వు కాదు, ఈ లక్కే। రే, వర్షం పడుతుంది, జాగ్రత్తగా డ్రైవ్ చేయరా। రే, హ్యాపీ జర్నీ। అనవసరంగా రేస్ మొదలు పెట్టేసావురా శివారెడ్డి, బాగ్ సరే బాగ్। నీ పొలిటికల్ పవర్ని నా హార్స్ పవర్తో కొడతా। తమ్ముడు తమ్ముడు, వామ్మో దేవుడా, ఇక నేను ఊరెళ్ళిపోతాను మినిస్టర్ గారు। మొత్తం ఫ్యామిలీని క్లీన్ బోల్డ్ చే। ఎవరు సాధ్యం తెలియదు అబ్బే Bring the action. इलाके पुलिस का उन्हें रेलो राउडीज़म वीडू पुलिस हला वामू वामू तमुडू దేవుడా స్టార్ట్ బడి ఓ యాక్షన్ ఓ మై గాడ్ అన్నా బంగారం యా సింగల్ యా యా అయ్యా సపా రుకు చాకర్ట్ నటంద్ర డాక్టర్ ఏమైంది డాక్టర్ సే ల్యూకేమియా అండ్ స్కార్ట్రిస్ అండ్ కులాసిస్ 36 chamber of Charlie 8-4 it's a finally blood cancer ఎవడతో పడితే వాళ్ళతో తిరిగితే వచ్చే జబ్బు అదేనా నో దట్ ఇస్ గనేరియా అది ఏ స్టేజ్ లో ఉంది డాక్టర్ పోయే స్టేజ్ లో ఉన్నాను సార్ అయ్యో నా బంగారం దేవుడా కాపాడు డాక్టర్ ఎలాగైనా నా రాజాని బతికించండి డాక్టర్ కష్టం ఓ షిట్ ఓ రాజా నువ్వు ఇచ్చిన క్రెడిట్ కి హై కమాండ్ అండ్ హోమ్ మినిస్టర్ చేసింది ఈ రాష్ట్రాన్ని అమ్మేనా సరే నిన్ను బతికించుకుంటా హలో యు థింక్ వి ఆర్ కార్పస్ హెర్ రిపోస్ ఐ యామ్ స్పెషలిస్ట్ ఆల్ దిస్ కష్టం మా రాజాని బతికించుకునే అవకాశం లేదా హాలిడే ఆయనకి ఏమైనా కోరికలు ఉంటే తీర్చి పంపించేశాడు రాజా ఈ రెండు రోజుల్లో నీ కోరికలేంటో చెప్పు అమ్మాయిలు కావాలా పబ్బులు కావాలా క్లబ్బులు కావాలా హెల్మెట్లు కావాలా నీకేం కావాలి రాజా ఇవన్నీ చేస్తే జాయింట్లు గట్టిపడి పుట్టుకొని పోతాం మనం నీ ఆఖరి కోరిక తీరే వరకు చచ్చిపోని మనం నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పు రాజా చెప్పు రాజా అన్నప్రాసన రోజే నేను లాఠీ పట్టుకున్నా ఆ రోజే నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలని గోల్ ఫిక్స్ అయ్యాను సార్ బాబు చివరి కోరిక ఒక్కసారైనా పోలీస్ ఆఫీసర్ అవ్వాలి సార్ పోలీసా ఎలా అవుతావు రాజా పోలీసు లాజిక్ లేకుండా ఈ రోజు మీరు హోమ్ మినిస్టర్ అయ్యారంటే తన వల్లే కదా తను పెట్టిన బిడ్డే కదా రెండు రోజుల్లో చనిపోతాడు అంటే అతని ఆఖరి కోరిక తీర్చలేరా ఆఖరి కోరిక తీర్చలేనా ఓకే సార్ మన వైజాగ్లో చిన్నపిల్లగాడు క్యాన్సర్ తో పోతా వంటే ఐసీ కావాలంటే అదే సంస్థ ఐసీ చేసింది సార్ విన్నా బేకే విషయం అంతెందుకు సార్ కెన్యాలో ఒక పసికందును ప్రెసిడెంట్ కూడా చేస్తారు అంతెందుకయ్యా నన్ను డాక్టర్ చేయాలా అదే మిమ్మల్ని హోమ్ మినిస్టర్ చేయాలా ఒక్క రోజైనా పోలీస్ డ్రెస్ వేసుకుని మీ అండర్ లో సర్వీస్ చేయలేనా సార్ రాజా నీ సర్వీస్ ఏంటో నాకు బాగా తెలుసు రాజా చిన్న పిల్లల్ని స్కూల్ కు తీసుకెళ్ళటం గుడ్డి వాళ్ళని రోడ్డు దాటించటం రాజా నువ్వు కామన్ మ్యాన్ గా సర్వీస్ చేస్తేనే నేను హోమ్ మినిస్టర్ అయ్యా నువ్వు పోలీస్ డ్రెస్ వేసుకొని సర్వీస్ చేస్తే ఏ లెవెల్లో ఉంటుంది బంగారం నిన్ను స్పెషల్ పోలీస్ ఆఫీసర్ చేస్తున్నా హోమ్ మినిస్టర్ గా చెప్తున్నా నువ్వొక్క రోజు పోలీస్ ఆఫీసర్ అయిపోయావు బ్యాచ్ నంబర్ 78 రోల్ నంబర్ 60 ట్రైన్డ్ ఇన్ డెహ్రాడూన్ ఇది నేను సీక్రెట్ గా తయారు చేసిన వెపన్ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ వెపన్ ని వాడుకోవాల్సిందే వన్ డే పోలీస్ ఆఫీసర్ గా మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే ఎక్స్క్యూజ్ మీ సార్ మీరు మొన్ననే కదా సార్ హోమ్ మినిస్టర్ మీరు ఎప్పుడు తయారు చేసినారు ఆ ఎంపికంత సీన్ లేదు సార్ ఎంపికంత సీన్ లేదా నీకుందా? ఇది పొట్ట యాదగిరి కుట్ట. హోమ్ మినిస్టర్ చెప్తే నమ్మరాండి. ఓకే సార్. ఓకే. ఎనీ డౌట్స్? నో డౌట్స్ సార్. 24 అవర్స్ నువ్వు పోలీస్ అధికారి మాత్రమే కాదు, నువ్వు హోమ్ మినిస్టర్ కూడా. ఎంటైర్ డిపార్ట్మెంట్ రాజానే ఫాలో అవ్వాలి. ఇంకేమైనా కావాలా సార్? నాకు ఒక ఫ్రస్ట్రేటెడ్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్న స్పెషల్ టీమ్ కావాలి సార్. తీసుకో. గ్రాంటెడ్ గ్రాంటెడ్ గ్రాంటెడ్. నీ సేవల్ని ఎవడు బ్రేక్ చేయబోతున్నా సరే వాడిని దీంతో కొట్టాయి. ఈ ఒక్కరోజు నువ్వు ఏం చేయాలన్నా చేసుకో రాజా. నువ్వు ఒక్కరోజు సంతోషంగా ఉండవే నాకు కావాలి రాజా. సార్ ఒక్క బాల్ మిగిలిపోయింది సార్. విసిరై. నా కోసం ఒక 12 గంటలు ప్రపంచంతో కాంటాక్ట్ లేకుండా నిష్ఠతో చండీ యాగం చేస్తే నేను బతికే 1% ఛాన్స్ ఉందంట సార్. అది నాకు మీరే చేసి పెట్టాలి సార్, ప్లీజ్ సార్. యాగం మొదలైంది, వెళ్ళి సేవ చేసుకో. ఈ 12 గంటలు ఎవరికి కనపడను, ఎవరికి వినపడను. పూజ స్టార్ట్. 24 గంటలు మీకు మీరే బాస్. 24 అవర్స్ మీకు ఫుల్ పవర్ సిస్టమ్. మీరు ఏం చేస్తారో చూడండి సార్. మీలో ఉన్న కసి, సిన్సియరిటీ చూసే మీ అందరి పేర్లు సెలెక్ట్ చేశాను. మీకు అల్టిమేట్ పవర్స్ ఇష్యూ చేస్తున్నాను. ఒక్కరోజు మనస్ఫూర్తిగా డ్యూటీ చేద్దాం. మన టార్గెట్ క్రిమినల్ మినిస్టర్ శివారెడ్డి. మీరు ఇంకా అద్దెర్రా, వాడి మీద నాకంటే ఎక్కువ కసిగా ఉన్నారు. ఆ శివారెడ్డి గారిని పరిగెట్టించి చుక్కలు చూపిస్తారు సార్. వాడి ఇల్లీగల్ దండాల మీద తుఫాన్ లో విరుచుకు పడతారు సార్. ఏముంటుంది సార్? గోకుల్ చాట్ లో బాంబు పెట్టిన వాడు పట్టుకుందామంటే రాజకీయంగా ప్రెషర్. అదే ఢిల్లీలో గ్యాంగ్ రేప్ చేసిన వాడిని అడ్డంగా నరికేయకుండా నేర్పుతున్నారు సార్. ఫ్రస్ట్రేషన్ గా ఇంకేముంటుంది సార్? మీరు నాకు నచ్చారు సార్, నాకు పవర్ ఇచ్చారు. ఇప్పుడు ఆట మొదలవుతుంది సార్. మీ పేరు? పాండే. కిల్ బిల్ పాండే. మీరు డ్యూటీకి బాగా కనెక్ట్ అయ్యారు. శివారెడ్డికి బాగా కనెక్ట్ అయ్యారు. అంతకంటే బాగా నాకు కనెక్ట్ అయ్యారు. మీ టూ. టార్గెట్ ఆన్. మన టార్గెట్ శివారెడ్డి గాడే. వాడి తాట తీసే వరకు మన ఫోర్స్ ఆగకూడదు. ఎవరి మాట వినకూడదు. We don't hear anybody's word. దేవుడా They call me Kill Bill Pandey. అందరిని అరెస్ట్ చేయండి. స్పెషల్ టీమ్ కదా, స్పెషల్గా నేనే డిజైన్ చేశాను. మీరు కూడా వేసుకోండి. అద్దరింది ఐడియా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ జీప్లో ప్లేస్ సరిపోట్లేదు సార్. కుక్కనే అలా కలిసావు. పోయేదే ఉంది సార్, మహా అయితే 4 బుల్లెట్లు ఎక్స్ట్రా లగేజ్. మరీ ఇంత తెగింపా? మీరుండగా నాకేంటి సార్? 24 గంటలు అయితే నేనే ఉండను. నన్ను అంత నమ్మక బిల్ తప్పదు సార్. ఫ్రస్ట్రేషన్ కనీసం సార్ మనస్ఫూర్తిగా డ్యూటీ చేసి లక్కీ. నువ్వు మళ్ళీ ఏదో తప్పు చేస్తున్నావు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీద చెయ్యేస్తే ఏమవుద్ది కిల్ బిల్? పుచ్చ పగిలిపోద్ది. అరెస్ట్ హిమ్. అమ్మాయి లోపల ఉంటేనే మనం డ్యూటీ సిన్సియర్గా చేయొచ్చు. అన్న శివారెడ్డికి సంబంధించిన అన్ని వ్యాపారాల మీద అటాక్స్ జరగాలి, అన్ని అట్ ఎ టైం జరగాలి. సార్, శివారెడ్డి ఆడిటర్. స్టేట్లో శివారెడ్డికి సంబంధించిన వ్యాపారాలు చాలా ఉన్నాయి, కానీ అన్ని బినామీ పేర్ల మీద ఉన్నాయి. నాకు తెలిసినవి 2-3. నమ్మండి సార్. మిగతావి తెలుసుకోవటం ఎలా? వాడితోనే చెప్పిద్దాం. వాడితోనే చెప్పిస్తారా? అదెలా? అటాక్. Good. Frustration, 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 frustration. Dauda. Frustration, sir. Frustration. Yavana miru. Special Rapid Force. Ee factory evado telsa? Minister Shivareddy. Aa mata Shivareddy ye cheppali. Sir, mee plan ento naaku ardham kavutledu. Kelbel Pandey. స్పెషల్ ఆఫీసర్ ఎవడ్రా వాడు ఫోన్ ఇవ్వడికి సార్ సార్ ఈ ఫ్యాక్టరీ మీదా సార్ ఆ అవునరా ఇడియట్ ఆ ఫ్యాక్టరీ నాదే సార్ మీదే తెలియదు సార్ నువ్వెవడ్రా రేట్ చేయడానికి సెంట్రల్ నుంచి అపాయింట్ అయిన స్పెషల్ ర్యాపిడ్ ఫోర్స్ సార్ స్పెషల్ ర్యాపిడ్ ఫోర్స్ ఎస్ఆర్ అంటే మీరేనా సార్ ఎస్ఆర్ అంటే నేనే శివారెడ్డి మాకు తెలియలేదు సార్ నీ పై ఆఫీసర్ తో నేను మాట్లాడతాను నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో ఆ మీరు చెప్తే ఓకే సార్ యాక్షన్ లెట్స్ అటాక్ సార్ నకిలీ ముందు రెస్పోక్ చేస్తారు సార్ ఇది మినిస్టర్ శివారెడ్డిది కిల్ బిల్ కంట్రోల్ నో 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 ప్లీజ్ హై ఎమోషన్స్ కంట్రోల్ చేసుకో కిల్ బిల్ అది ఎవరితో తెలుసుకొని రైడ్ చేయండి ఆఫీసర్ శివారెడ్డి సార్ ఈ ఫ్యాక్టరీ కూడా మీదేనా సార్ అది కూడా నాదే ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ మాకు తెలియలేదు మేము వెళ్ళిపోతాం ఇది శివారెడ్డి ఫ్యాక్టరీ అంట నెక్స్ట్ అటాక్ ఇది కూడా మీ ఫ్యాక్టరీనా సార్ నాదే 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 ఏ కిల్బిల్ నీకు గుర్తుందా మళ్ళీ శివారెడ్డి గారి ఫ్యాక్టరీ మీద పడతామేంటా సార్ మాకు వచ్చిన లిస్ట్ ప్రకారంగా మేము రైడ్ చేస్తాం ఇందులో మీ ఫ్యాక్టరీస్ ఏవో మాకు తెలియట్లేదు సార్ దానికి నన్నే చేయమంటావరా మీ ప్రాపర్టీస్ లిస్ట్ మొత్తం ఇవ్వండి వాటి జోలికి మేము వెళ్ళాం ఐడియా బాగుంది త్వరగా వచ్చి లిస్ట్ పట్టుకెళ్ళు వచ్చే వచ్చే ది యాక్షన్ వాట్ ఎన్ ఐడియా సర్జీ ఆఫీసర్ గా వెళ్ళాల్సింది నువ్వే They call me Kill Bill Pandey Pandey They call me Kill Bill Pandey Pandey Frustration frustration fa 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 frustration నువ్వు స్పెషల్ ఆఫీసర్ నువ్వు శివారెడ్డి రేయ్ ఇంత లేవు నువ్వు అన్నని మిస్ అయిందనుకున్నావా మిస్ చేశా బుల్లెట్ చూడటానికి నాలా ఇంతే ఉంటుంది దిగితే లోతు తెలుస్తుంది బరిలోకి తెంపొద్దు బ్రోటల్ అయిపోతా లిస్ట్ నీ స్టైల్ నాకు నచ్చింది లిస్ట్ ఫైల్ జాగ్రత్త హ్యాపీ దివాలి తనకి ఇంకా టైం ఉందిగా నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది క్యూట్ బాయ్ ఐ లవ్ యూ వీడి ఫ్రంట్ చూస్తే మున్సిపాలిటీ బ్యాక్ చూస్తే ఫస్ట్ పర్సనాలిటీ వీడు స్పెషల్ ఆఫీసర్ ఏంటా నమ్మబుద్ధి కావట్లేదు కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్ ఆపరేటర్స్ అన్ని ఛానల్స్ కి ఫోన్ చేయండి కాంటాక్ట్ ద మీడియా ఇమిడియట్లీ ఓకే సార్ మీ ఛానల్స్ టీఆర్పీ పెంచాలనుకుంటున్నారా మీడియా పవర్ ఏంటో చూపించాలనుకుంటున్నారా దెన్ ఫాలో అస్ స్పెషల్ ఆఫీసర్ చార్జ్ ఈ ఫ్యాక్టరీ శివారెడ్డిది ఇక్కడ కల్తీ లిక్కర్ తయారు చేస్తాం సార్ వచ్చారండి మీ ఫ్రెండ్ తీయడానికి రా అని సూచించమంటారు సార్ ఈ ఫ్యాక్టరీ శివారెడ్డి నేను బినామీని మాత్రమే అన్ని తగలబెట్టేస్తాం రాష్ట్రంలో స్పెషల్ టీమ్ హల్చల్ ఇదిరా పవర్ అంటే ఫర్టిలైజర్స్ ముసుగులో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారు నేను శివారెడ్డి బినామీని తేల్చేయండి మినిస్టర్ మద్దాలి శివారెడ్డికి చెందిన ఎస్ఆర్ ఫ్యాక్టరీలో కల్తీ లిక్కర్ తయారీ దాడి చేసి ఫ్యాక్టరీని సీజ్ చేసిన ఫ్యాక్టరీలో నకిలీ మందుల సరఫరా తను చేస్తున్న లైసెన్స్డ్ వ్యాపారాల చాటున అక్రమ దందాలు చేస్తున్నట్టు బయటపడ్డాయి లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏమైందా ఈ ఫ్యాక్టరీ శివారెడ్డి రే నా ఫ్యాక్టరీలో ఏం చేస్తున్నారా అలా క్రిమినల్ వాడి కూడా మనం మోసం చేశాడలా ఫోన్ కొట్టండి రా శివారెడ్డి గారు లైన్లో ఉన్నారు మీరు శివారెడ్డిని ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా అడగండి లిస్ట్ తీసుకెళ్లి నా ఫ్యాక్టరీలే సీజ్ చేస్తావా? శివారెడ్డి గారా సార్? అవునరా, మొత్తాలి శివారెడ్డినే. అయితే ఆ బినామీ పేర్లతో ఉన్న ఫ్యాక్టరీలన్నీ మేవేనా సార్? నేను చెప్పాను కదరా కిల్పిల్, ఆ ఫ్యాక్టరీలన్నీ నావేనని. శివారెడ్డి నువ్వు ఫినిష్ రా. రేయ్ ఎవరు మీరంతా? రాంగ్ నంబర్, రాంగ్ నంబర్. ఈ అక్రమ వ్యాపారాలన్నీ తలవేరని తగలబడిపోతున్నాయిరా. ఇప్పుడు వాడు మన హోమ్ మినిస్టర్ కి ఫోన్ చేస్తాడు. హోమ్ మినిస్టర్ కి ఫోన్ చేయి. శివారెడ్డికి సంబంధించిన ఏ ఫోన్ చేస్తాడు రాజాస్? అన్ని ట్యాబ్ లో ఉన్నాయి. ఓకే ఓకే. ఏమైంది ఏమైంది? సార్ మన వాటికన్నా అడ్వాన్స్డ్ వెపన్ సార్. ఎక్స్చేంజ్. ఇట్స్ ఓకే. చిచ్చిపెట్టే షాక్ బటన్ రేట్ చికటే స్మార్ట్ గటన్ లంచ్ గటే ఫైట్ సగన్ డ్రెస్ గొర్రా. ఈ కన్స్ట్రక్షన్స్ అన్ని శివారెడ్డివే. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూల్చేయండి. నో దేవుడా. Rasgurrao, 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 rasgurrao. ఆడపడుచులా అన్న స్కిల్ బిల్ పాండే నేరస్తుల పాలిట సింహ స్వప్నం అవుతున్న స్కిల్ బిల్ పాండే. హనుమాయి మీద అటాక్ చేయండి. శివారెడ్డి బినామీదారులుగా ఎమ్మెల్యేలు మినిస్టర్స్ బయటపడుతున్నారు. ఇక్కడ ఏం లేవుగా, మీ దగ్గర ఉన్నాయి కదా, అవి పెట్టేయండి. మినిస్టర్ ఇంట్లో మారణాయుధాలు. శివారెడ్డి బినామీగా తేలాడు. పోలీస్ ఆఫీసర్ రామ్ సస్పెన్షన్ కు గురి చేసిన మహిళ అమాయకురాలు కాదు, పెద్ద కేడి అని నిరూపించారు స్పెషల్ టీం. ఏసీపీ రామ్ గురించి నాతో అలా చెప్పించింది శివారెడ్డి. శివారెడ్డి తండ్రి పెద్దిరెడ్డిని కూడా స్పెషల్ టీం భారీ బందోబస్తుతో అరెస్ట్ చేసింది. అరే హోమ్ మినిస్టర్, స్టేట్లో ఏమేం జరుగుతున్నాయి నీకు తెలుసా? ఏం జరుగుతుంది సార్? ఎవరు స్పెషల్ ఆఫీసర్ని ఏర్పాటు చేస్తామంట? మేకే విషయం నాడు క్యాన్సర్ పేషెంట్ సార్, ప్రజాసేవ చేసుకుంటానంటే పర్మిషన్ ఇచ్చారు సార్. శివారెడ్డిని టార్గెట్ చేసి ఇరగదీస్తున్నాడు. నీకు 1 అవర్ టైం ఇస్తున్నా, కనబడితే కాల్ చేయమని ఆర్డర్ చేయి, లేదంటే నిన్ను కాల్ చేస్తాను. వాణ్ణి ఆపండి రా. ఎందుకు అవ్వాలి, ఎందుకు అవ్వాలరా, ఎందుకు అవ్వాలి? మీలాంటి చెత్త నాయకులు మా నెత్తిని ఉండబట్టే మేము ఇట్లా తయారైనా. డ్యూటీలో ఉండి గుడక మమ్మల్ని మేము మోసం చేసుకుంటాంటే, మోసం చేసినా సరే వాడి డ్యూటీ చక్కగా చేసినాడు. పోలీసు పవర్ ఏమిటో తెలియజెప్పినాడు. మీరు మూసుకొని పడుకోండి, తెల్లవారేసరికి మొత్తం సెటిల్ అవుతాయి. మరి వాడిని ఆపేది ఎవడరా? ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వాడిని ఆపటం నీ వల్లే అవుతుంది నాన్న. సార్ నాకు వాడికి ఏ సంబంధం లేదు సార్. ఆపడరా మీ ఫ్యామిలీ డ్రామాలో. ఒక్కరిని టార్గెట్ చేసి స్టేట్ మొత్తం అలాడిస్తున్నారు. నాకు గజం పెడితే వాడు కిలోమీటర్ తిప్పాడరా. రెస్పాన్సిబిలిటీ లేదా నీకు? ఇప్పుడు నేను కామన్ మ్యాన్ ని. నీకు ఫుల్ పవర్స్ ఇస్తాను నాన్న. నీ తమ్ముడు చేస్తుంది తప్ప కాదా? వాడిని ఆపు నాన్న. కొన్నేళ్లుగా సాగుతున్న శివారెడ్డి అక్రమ దందాల్ని ఒకే రోజులో భూస్థాపితం చేసిన స్పెషల్ టీం మంత్రి శివారెడ్డిని ఈ తరం పార్టీ సస్పెండ్ చేసింది. నేనేరా వాడిని. నేనేమన్నా వెర్రి పప్పలా కనిపిస్తున్నానా? నీ వెనకున్న వాడు ఎవడైనా సరే వాడిని ఇప్పుడే చూడాలి. వాడెవడో చెప్పు. యు ఆర్ రైట్. చెప్పరా వాడెక్కడున్నాడో? నీలోనే ఉన్నాడు. వాడు నీ గుండెల్లో ఉన్నాడు. ఆ సౌండ్ విను. విజువల్ నీకే కనిపిస్తుంది, నీకే వినిపిస్తుంది. క్లోజ్ యువర్ ఐస్. విను. Madali Shiva Reddy. Nice meeting you again. Special officer. ఎలా ఎవరా? ఎలక్షన్స్ లేకుండా నువ్వు మినిస్టర్ అవలా? వా! చీట్ చేసి పోలీస్ ఆఫీసర్ అయ్యావా? ఎగ్జాక్ట్లీ. పవర్ పవర్ అన్నావు కదరా, అదే పవర్తో కొట్టా. సార్ మీరు ఫేక్ పోలీస్ ఆఫీసరా? లేటుగా క్యాచ్ చేసావు కిల్ బిల్. నా బతుకే అంత సార్, ఎప్పుడు లేటే. ఇది గవర్నమెంట్ మిషన్ కాదా సార్? కాదు, నా పర్సనల్ కుల మిషన్. దేవుడా తమ్ముడుగా ఎందుకు పుట్టలేదురా? నీ కాళ్ళకి దండం పెడతారా? మంత్రి శివారెడ్డిని మళ్ళీ రౌడీ శివారెడ్డిగా మార్చావు కదరా? ఇదిరా రౌడీ శివారెడ్డి పవర్. కరెక్టరా, నా టైం కూడా అయిపోయింది. నా కోసం కూడా పోలీసులు ఎదుగుతూ ఉంటారు. అరే నువ్వు అసలు ఎలా? నిన్ను అరెస్ట్ చేస్తేనే నా మిషన్ కంప్లీట్ అవుద్ది, నా ఈగో సాటిస్ఫై అవుద్ది. అందరూ ఫూల్స్ అయ్యారు. అందరిని చీట్ చేసి ఇవన్నీ చేశాడంటేనే తట్టుకోలేకపోతున్నాను. వాటిని వదలకూడదు. ఇక్కడ వాతావరణం అంతా చాలా ఉత్కంఠగా ఉంది. ఆస్తి జరిగినటువంటి అమలుకి 30 మంది మృతి, 100 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. అసలు ఇదంతా ఈ ప్రభుత్వమే చేయిస్తోందా, సెల్ఫ్ ఎజెండానా? లక్కీ, నువ్వు గెలిగింది నన్ను మాత్రమే కాదు, సీఎంని, హోమ్ మినిస్టర్ని, పోలీసుల్ని, మొత్తం గవర్నమెంట్నే గెలికావు. యూఆర్ ఫినిష్. నమస్కారం సీఎం గారు. లక్కీ, నా టైం వచ్చింది. ఇదంతా చేసింది వీడా? కొన్ని గంటల్లోనే గవర్నమెంట్ ని షేక్ చేసావు కదరా. సీఎంఏ దిగవచ్చాలో చేసావు. నువ్వు చేసిన పనికి తలెక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు. ఇక మాటలు లేవు, మాట్లాడు కూడా లేవు. మేకే విష్, మేకే విష్ అంటే నిజమని నమ్మి నిన్ను ముందుకు పుష్ చేశాను రా. నువ్వు నన్ను బ్యాక్ పుష్ చేస్తావురా. నువ్వు సీఎం గారు నన్ను వదిలేయ్. వాగోయా, ఏయ్ నువ్వెంత పెద్ద క్రైమ్ చేసావు తెలుసా? నీకెంత పెద్ద శిక్ష వేయాలంటే వీడి చేసిన క్రైమ్ కి యావజ్జీవ శిక్షే కాదు, ఉరి శిక్షే వేయచ్చు సార్. వీడిని మీడియా ముందు తీసుకెళ్లి ఉరి శిక్ష వేయాల్సిందే. కరెక్ట్ సార్, వాడికి అదే శిక్ష కరెక్ట్. తీసుకెళ్ళవా? సార్, ఇప్పుడు వీడిని బయటికి తీసుకెళ్లి మీడియా ముందు ఏం చేశాడని చెప్పాలి. చేసింది చెప్పవా సార్? ఇప్పుడు బయట ఉన్న వాళ్ళందరూ సీఎం గారు చాలా మంచి పని చేశారనుకుంటున్నారు. కాదు, ఇదంతా సీఎం గారు చేయించలేదు. ఒకడికి మండి గవర్నమెంట్ని చీట్ చేసి ఇదంతా చేశాడని చెప్పమంటారా సార్? హోమ్ మినిస్టరే పోలీస్ డిపార్ట్మెంట్ చేత ఈ పనులన్నీ చేయించాడనుకుంటున్నారు. మనందరం దద్దమ్మలం, ఎదవలం, చెమటలం, ఏవీ చెయ్యలేకపోతున్నామని మండిపోయిన ఒక కామన్ మ్యాన్ మనందరినీ మాయ చేసి ఈ పని చేశాడని చెప్పమంటారా సార్? సార్, బయట పబ్లిక్ అంతా నెక్స్ట్ ఎలక్షన్లో ఓట్లన్నీ ఈ గవర్నమెంట్కే వెయ్యాలనుకుంటున్నారు. నేనిప్పుడు బయటికి వెళ్ళి ఇదంతా ఈ గవర్నమెంట్ చేయించలేదని చెప్పేయమంటారా సార్? స్టేట్ లో ఇంతవరకు ఏ గవర్నమెంట్ పంచేయని విధంగా ఈ గవర్నమెంట్ పంచేసింది. ఏం చెప్తున్నారు? సీఎం హోమ్ మినిస్టర్ కలిసి తీసుకున్న ఈ నిర్ణయం వల్లే పోలీస్ డిపార్ట్మెంట్ సూపర్ గా పనిచేస్తూ రాష్ట్రంలో అవినీతి పరుల ఆట కట్టించింది. రాబోయే ఎలక్షన్స్ లో మన ఓట్లన్నీ ఇదే గవర్నమెంట్ కి ఇదే సీఎం కేసి మళ్ళీ మనం ఇదే గవర్నమెంట్ ఆగే పనిచేస్తే మన దేశంలో అవినీతి అనేది ఉండదు సార్. 24 గంటల్లోనే ఈ ప్రభుత్వం ఇంత చేస్తుందంటే ఇంకా 5 ఏళ్లు రూల్ చేస్తే రాష్ట్రాన్ని కాదు దేశాన్ని మార్చేస్తారు. నా తమ్ముడు చేసిన పని తప్పే. ఎస్, వాడు వెళ్ళిన రూట్ రాంగ్, కానీ వాడే రైట్ సార్. రైట్ సార్. లక్కీ, యు ఆర్ రైట్. నువ్వు ఏ తప్పు చేయలేవు. ఇప్పుడే కాదు, నా తమ్ముడు ఎప్పుడూ రైట్. నా తమ్ముడే చీట్ చేసి ఈ పని చేశాడని మీడియా ముందు నేనే గర్వంగా చెప్తాను. ఏ ఇక్కడికి తీసుకెళ్తున్నావు? వాడిని ఎవరు పని చేశారనుకుంటున్నావు? నేనే. అంటే మా గవర్నమెంట్ తీసుకున్న స్టెప్ ఇది. ఎస్ సార్, నన్ను మీడియా ముందు తీసుకెళ్ళండి సార్. నేను తప్పు చేశాను సార్. నేను నా కొడుకు నువ్వు తప్పు చేశావని చెప్పింది. వాడు తప్పు చేశాడు, నువ్వు తప్పు అన్నావు. బట్ మీడియా ముందుకెళ్తే తప్పు రాజా. సార్ మిమ్మల్ని చీట్ చేసినందుకు అయితే నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఈ స్పెషల్ టీమ్ ఇలాగే కొనసాగా దాని కిల్ బిల్ హెడ్ గా ఉండాలి. నాకు అమెరికన్ వీసా కావాలి. వీసా ఎందుకు? నువ్వు పర్మనెంట్ గా పోలీస్. నాకు సార్ వై నేను చేతిలో పవర్స్ తీసుకున్నాను కాబట్టి ఇవన్నీ చేయగలిగాను సార్. మా అన్నయ్యలాగా సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ కి ఫ్రీడమ్ ఇచ్చి చూడండి సార్. రిజల్ట్ దీనికంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. నువ్వు మావులాడు కాదు రాజా. మీరు మాత్రం ఏమన్నా మావులా సార్? ఈ స్పెషల్ ఆపరేషన్ కి హెడ్ మీరే కదా సార్. దేవుడా తమ్ముడా, ఈ మ్యాటర్ మన నలుగురు మధ్యలోనే ఉండాలి. ఎస్ మరి వాడు నాకేం వినపడలేదు. పాపం సార్, వదిలేద్దాం. వదిలేదు వెనకుండా పారిపో. అయితే రిలీజ్ చేయి. जल्दी जाओ राजा. ये रिपापल సమాధానం చెప్పను. నేను చెప్పాలనుకున్నదే చెప్తాను. మూసుకొని రాసుకోండి. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. మీకంటే తోపుగాడు లేరు ఇక్కడ. ఏ అన్యాయాన్నైనా ఎదిరించాలి. కోర్టు బాక్స్ బద్దలైపోవాలి. కిల్ బిల్ బాండే. మరి మా నాన్న సినిమా చూపించాడు. సినిమా సుమిత మామ, నీకు సినిమా సుమిత మామ.